Acts of the Apostles is a very important book that connects the New Testament. నూతన బంధనలో మనం జమపరచుటకై అపోస్తల కార్యము చాలా ప్రాముఖ్యమైన పుస్తకంగా మనం భావించాలి. బికాజ్ వితౌట్ యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టల్స్ యు జస్ట్ కాంట్ అండర్స్టాండ్ ద ట్రాన్సిషన్ బిట్వీన్ ద గాస్పల్స్ అండ్ ది ఎపిసిల్స్. పత్రికలకు తర్వాత సువార్తలకు సౌర్యమైన కలయిక కలిగి ఉండాలి అంటే అపోస్తల కార్యం తప్పనిసరిగా మనం అర్థం చేసుకునే తీరాలి. అండ్ ఎస్పెషల్లీ అపోస్టల్ దిస్ యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టల్ ఇస్ అ ప్లాట్ఫామ్ వేర్ అపోస్టల్ పాల్ ఇస్ ఇంట్రడ్యూస్డ్ టు ద చర్చ్. అపోస్తల పౌల్ పరిచయం చేసే ఒక ప్లాట్ఫామ్ లాంటిది అపోస్తల కార్యాల గ్రంథం. అండ్ ఇన్ ది యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టల్స్ వి సీ ద కమింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మరి అపోస్తల కార్యములో పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చుట మనం చూస్తున్నాం. ఇన్ అదర్ వర్డ్స్ టు రైట్లీ కాల్ దిస్ బుక్ ఇట్ ఈస్ ది యాక్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. గనక దీనికి ఇవ్వబడిన శీర్షిక కూడా సరైనదిగా మనం అపోస్తల కార్యములను గమనిస్తున్నాం. అండ్ వెన్ ద హోలీ స్పిరిట్ గాడ్ కేమ్ అపాన్ హిస్ పీపుల్ పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ వారి మీద దిగివచ్చినప్పుడు వి సీ వెరీ త్రీ ఇంపార్టెంట్ థింగ్స్ దట్ హ్యాపెన్ హియర్. అక్కడ ప్రాముఖ్యంగా జరిగిన మూడు కార్యాలు మనం చూస్తాం. ద ఫస్ట్ థింగ్ ఈస్ పీపుల్ వర్ బీయింగ్ కాల్డ్ క్రిస్టియన్స్. మొట్టమొదటి విషయం ఏంటంటే అక్కడ ఉన్న ప్రజలు మరి క్రైస్తవులుగా పిలువబడ్డారు. అండ్ దెన్ ద గాస్పెల్ స్ప్రెడ్ అవుట్ ఇంటూ ది జెంటైల్ నేషన్ అండ్ ఇంటూ ది అవుట్సైడ్ వరల్డ్. వేరే ప్రపంచానికి బయట ప్రపంచానికి అన్యులకు దేవుని సువార్త ప్రకటించబడింది. ఇట్ వెంట్ ఈవెన్ యాస్ ఫార్ అస్ జూడియన్ సమరియా యూదా సమరయ మట్టు ప్రాంతం మట్టుకు. And then it goes even to the ends of the earth. భూదిగంతముల మట్టు కూడా వెళ్తుంది. And we see the suffering of the saints in the Acts of the Apostles. అపోస్తలులు పొందిన శ్రమలు హింసలు కూడా అపోస్తల కార్యములోనే మనం చూస్తాం. Acts of the Apostles is a book where you see the working of the Lord and the working of Satan, the working of the Lord and the working of Satan. This goes one after the other, one after the other. అపోస్తల కార్య గ్రంథములో మరొక విశేషము మనం గమనించవలసింది ఏంటంటే ప్రభు కార్యం చేయుట చూస్తాం. అదే సమయంలో తర్వాత మరి సాతానుడు కార్యం జరుగుతూ చూస్తాం. తర్వాత ప్రభు కార్యం, తర్వాత సాతాను కార్యం, ఈ రీతిగా వరుసగా జరుగుతూ చూస్తాం. వన్ ఆఫ్టర్ ది అదర్, వన్ ఆఫ్టర్ ది అదర్, సాతాన్ ఇస్ యాక్టివ్ అండ్ మోర్ యాక్టివ్ ఇస్ ద లార్డ్ టువర్డ్స్ హిస్ చర్చ్. సంఘ పక్షంగా దేవుని కార్యముల పక్షంగా సాతానుడు ప్రభు కార్యం వెంటనే చేస్తున్నాడు మనం చూస్తాం. సో విల్ టర్న్ అవర్ బైబిల్స్ అండ్ విల్ కమ్ టు అవర్ పోర్షన్. మన బైబిల్ తెరిచి మనం మన శీర్షిక అంశానికి వద్దాం. యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టల్స్ అండ్ చాప్టర్ 9. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం. వి సీ అపోస్టల్ Paul's testimony is written in 3 chapters. Apostle and Paul yokka sakshyamu 3 adhyayalo vrayabatta manam chustam. Chapter 9, chapter 22 and chapter 26. 9వ అధ్యాయము, 22వ అధ్యాయము, 26వ అధ్యాయము అపొస్తల కార్యములు అపొస్తలుడు పౌలు యొక్క సాక్ష్యం చూస్తాం. And in these three chapters we see different accounts being given, or in other words the same account written in different depths. మరి ఆయన పొందిన సాక్ష్యము యేసుక్రీస్తుని ఎలా ఎరిగాడో ఆ విషయాన్ని 3 అధ్యాయాలు వేరు వేరు అంతస్తులో మనం గమనిస్తాం. అండ్ ఇన్ వర్స్ 4 ఇట్ సేస్ 4వ వచనం లితిక వ్రాయబడింది, హి ఫెల్ టు ద గ్రౌండ్ అండ్ హర్డ్ అ వాయిస్ సే టు హిమ్ సౌల్ సౌల్ వై డు యు పర్సిక్యూట్ మీ. 4వ వచనం, అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. When this man was going against the Lord, ఈ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వ్యతిరేకంగా వెళ్తున్న సందర్భంలో, the Lord was so loving that he came and he spoke to this man by name. He calls him by name, Saul, Saul. కనుక ప్రభు ఎంతో దయగలిగి కనికరమైన అనుపక్షంగా ఆయన్ని పేరు పెట్టి వ్యక్తిగతంగా సౌలా సౌలా అని పిలుస్తున్నాడు. And we see that God was so interested in this man. కానీ దేవుడు అతని విషయంలో ఎంతో జాగ్రత్త కలిగిన వ్యక్తిగా. But why is the Lord telling such a very hard thing to hear? Why are you persecuting me? మరి ఆయన తనతో మాట్లాడుతున్న సందర్భంలో తను హింసిస్తున్నాన విషయాన్ని గురించి ఆయనతో ఎందుకు మరి ప్రస్తావిస్తున్నాడు? Saul was persecuting the Lord. సౌలు యేసు ప్రభు సంఘాన్ని హింసిస్తున్నాడు. The Lord was already crucified. He had already died. He had already rose again from the dead. అది వరకు యేసుక్రీస్తు ప్రభువు సెలవివేయబడినారు, సమాధి చేయబడినారు, తిరిగి పునరుద్ధానానికి కూడా లేచినాడు. But the Lord was telling, why do you want to still persecute me? Why are you still persecuting me? ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ప్రభు సౌలుతో అంటాడు, వేళ నన్ను హింసిస్తున్నావు. Apostle Paul was persecuting the Lord in various ways. యేసు క్రీస్తు ప్రభువు అపొస్తల పౌలు సౌలుగా ఉన్న దినాల్లో అనేక రీతిలుగా ఆయన హింసించాడు. And we see what Saul was doing
మేబి నోబడి ఎల్స్ ఇన్ ద హోల్ స్క్రిప్చర్ డిడ్ దట్ సౌలు చేసిన కార్యములు పరిశుద్ధ లేఖనములో మరి ఏ వ్యక్తి కూడా చేయనటువంటిగా మనం గమనిస్తాం చాప్టర్ 8 అండ్ వర్స్ 3 సేస్ రెండో అధ్యాయం అపొస్తల కార్యము 3వ వచనములో బట్ సౌల్ బిగన్ టు డిస్ట్రాయ్ ద చర్చ్ సౌలు అయితే ఇంటింట చుచ్చి పురుషులను చెరసాల నుంచి సంఘమును పాడు చేయుచు ఉండెను దిస్ ఇస్ రిటన్ అబౌట్ నో అదర్ మ్యాన్ ఇన్ ద హోల్ స్క్రిప్చర్ ఈ మాటలు పరిశుద్ధ గ్రంథములో పౌలు గురించి వ్రాయబడి ఉన్నాయి దేర్ ఇట్ ఇస్ రిటన్ అబౌట్ నో అదర్ మ్యాన్ ఇన్ ద హోల్ స్క్రిప్చర్ వేరే వారికింటే అనేక విశేషంగా ఆయన కొరకే వచ్చి వ్రాయబడ్డాయి ఇట్ సేస్ సౌల్ బిగన్ టు డిస్ట్రాయ్ ద చర్చ్ సౌలు అయితే సంఘమును పాడు చేయడం విషయం ప్రత్యేకంగా వ్రాయబడింది హి హాడ్ సచ్ కెపాసిటీ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ దట్ హి కుడ్ ఈవెన్ దట్ హి వాస్ ఈవెన్ ట్రైయింగ్ టు డిస్ట్రాయ్ ద చర్చ్ ఆఫ్ ద లివింగ్ గాడ్ జీవముల దేవుని సంఘమును పాడు చేయటం కూడా ఈ వ్యక్తి సిద్ధపడ్డాడు వెన్ ద బైబిల్ సేస్ దట్ ద గేట్స్ ఆఫ్ హెల్ షల్ నాట్ స్టాండ్ అగైన్స్ట్ ద లివింగ్ చర్చ్ దేవుని వాక్యములో వ్రాయబడింది నీ ఎదుట పాతాళ నేరము ఆ సంఘమిత్ర నిలవనేరదని వ్రాసినప్పటికీ కూడా మాథ్యూ చాప్టర్ 16 అండ్ వర్స్ 18 వి కెన్ సీ దోస్ వర్డ్స్ బీయింగ్ రికార్డెడ్ 18వ పుస్తకం మనం చూస్తాం మాటలు మాథ్యూ చాప్టర్ 16 అండ్ వర్స్ 18 మత్తయి సువార్త 16:18 లో ఐ విల్ బిల్డ్ మై చర్చ్ నేను నా సంఘమును కట్టేదను అండ్ ద గేట్స్ ఆఫ్ హెల్ షల్ నాట్ ప్రివేల్ అగైన్స్ట్ ఇట్ ఆ సంఘమిత్ర పాతాళ ద్వారములు నిలవనేరవు ఇఫ్ ద గేట్స్ ఆఫ్ హెల్ కెన్ నాట్ ప్రివేల్ అగైన్స్ట్ ద చర్చ్ హౌ ఇస్ దిస్ మ్యాన్ ఏబుల్ టు డిస్ట్రాయ్ ద చర్చ్ ఆఫ్ ద లివింగ్ గాడ్ పాతాళ లోకమే వాటి సంఘమిత్ర నిలవలేరని చెప్పబడిన సందర్భములు ఈ వ్యక్తి సంఘాన్ని ఎలా పాడు చేయగలడండి వాట్ కెపాసిటీ డస్ హి హావ్ టు డిస్ట్రాయ్ ద చర్చ్ సంఘమును పాడు చేయడానికి ఈయనకి ఏ శక్తి సామర్థ్యం ఉంది ఐ జస్ట్ వాంట్ టు టచ్ వన్ థింగ్ ఇన్ హౌ హి గాట్ దిస్ కెపాసిటీ టు డిస్ట్రాయ్ అండ్ పర్సిక్యూట్ ద చర్చ్ అండ్ ద పర్సనాలిటీ ఆఫ్ ద లివింగ్ లార్డ్ యేసు క్రీస్తు ప్రభువునే స్వయితము సైతము తర్వాత సంఘాన్ని పాడు చేసుకునే విషయంలో ఆయన కలిగిన సామర్థ్య విషయంలో ఒక్క తన భూమితో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను ద ఫస్ట్ థింగ్ దట్ దిస్ మ్యాన్ హ్యాడ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ టు స్పాయిల్ ద చర్చ్ అండ్ టు పర్సిక్యూట్ ద పర్సనాలిటీ ఆఫ్ ద లార్డ్ జీసస్ వాస్ యేసు క్రీస్తు ప్రభువును సంఘమును పాడు చేయటకు ప్రభు యొక్క వ్యక్తిత్వమును పాడు చేయటకు తనలో కలిగిన ఒక్క విషయం చూద్దామంటే విల్ టర్న్ అవర్ బైబిల్స్ టు ఫిలిప్పియన్స్ చాప్టర్ 3 ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం మనం చూద్దామండి అండ్ వర్స్ 6 6వ వచనం ఫిలిప్పియన్స్ చాప్టర్ 3 అండ్ వర్స్ 6 ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం యాస్ ఫర్ జీల్ పర్సిక్యూటింగ్ ద చర్చ్ యాస్ ఫర్ లీగలిస్టిక్ రైచియస్నెస్ ఫాల్ట్లెస్ ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం ఆసక్తి విషయము సంఘమును హింసించు వాడునై ధర్మశాస్త్రం వలన నీతి విషయమున అనింద్రుడనై ఉంటిని కెన్ యు అండర్స్టాండ్ దిస్ హి ఇస్ టెల్లింగ్ అవుట్ ఆఫ్ జీల్ ఐ పర్సిక్యూటెడ్ ద చర్చ్ సంఘమును హింసించే విషయంలో నేను ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాను అని తను తాను చెప్పుకుంటున్నాడు దిస్ ద ఎనర్జీ దట్ దిస్ మ్యాన్ హ్యాడ్ వాస్ దట్ జీల్ దట్ వాస్ బబ్లింగ్ విత్ ఇన్ హిస్ హార్ట్ తన హృదయములోనికి ఇటువంటి మరి ఆయన సంఘమును పాడు చేసే శక్తి సామర్థ్యములకు ఆయన హృదయంలోనికి చొచ్చుకొని వచ్చిన ద ఫ్యూయల్ ఫర్ దిస్ మ్యాన్ టు బి ఏబుల్ టు పర్సిక్యూట్ ద చర్చ్ వాస్ ద జీల్ దట్ వాస్ that was growing within his heart sangamunu paadu chesukunte vishayamulo aina dunulu goppaga pani chesina vishayam entante aasakti vishayam he was very anxious very zealous he was very zealous in order to spoil the church sangamunu paadu chesukunte alani ento aasakti pattudala kaligi untunadu and he planned it in 3 ways అది మూడు రకాలుగా చేయాలని మరి ప్రణాళిక వేసుకున్నాడు ద ఫస్ట్ థింగ్ మొదటిగా హి డిడ్ ఇట్ సైలెంట్లీ మౌనంగా రహస్యంగా చేశాడు మొదటిది యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టిల్స్ ఇన్ చాప్టర్ 7 అపోస్టిల్ కార్యములు 7వ అధ్యాయం యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టిల్స్ ఇన్ చాప్టర్ 7 ద లాస్ట్ వర్స్ 60th వర్స్ అపోస్టిల్ కార్యము 7వ అధ్యాయం చివరి వచనము 60వ వచనం అండ్ దెన్ 8th చాప్టర్ అండ్ వర్స్ 1 విల్ రీడ్ బోత్ దిస్ వర్సెస్ దెన్ హి ఫెల్ ఆన్ హిస్ నీస్ అండ్ క్రైడ్ అవుట్ లార్డ్ డు నాట్ హోల్డ్ దిస్ సిన్ అగైన్స్ట్ దెం When he had said this, he fell asleep, and Saul was there giving approval to his death. అపొస్తల కార్యములు 7వ అధ్యాయం 6వ వచనం మొదట చదువుకుందాం. అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దము పలికెను ఈ మాట పలికి నిద్రించెను సౌలు అతని చావునకు సమ్మతించెను సో ద ఫస్ట్ థింగ్ ఇస్ దిస్ మ్యాన్ వాస్ సైలెంట్లీ గివింగ్ అప్రూవల్ కనుక ఈ పని చేయుటకే మరి మౌనంగా దానికి కావాల్సిన మరి అవసరతను ఆయన కలిగి ఉంటున్నాడు అండ్ దెన్ ద సెకండ్ థింగ్ ఇస్ రెండో విషయం ఏంటంటే వి ఆల్రెడీ రెడ్ 8 చాప్టర్ 8 అండ్ వర్స్ 3 అపొస్తల కార్యము 8వ అధ్యాయము మొదటి వచనమా దిస్ మ్యాన్ వాస్ he was violently dragging away men and women aina sangamuloni purushulanu streelanu intitta chochi mari balavantanga ani teeskoni pothunadu he was imprisoning them vaarini charasala vesi bandhisthunadu this man did it by force aina edo thanalo oku ottidi
ఒక ఫోర్స్ పనిచేస్తున్నట్లుగా ఉంది. దిస్ మ్యాన్ వాస్ డూయింగ్ ఇట్ వయలెంట్లీ, ఎంతో భయంకరమైన రీతిగా ఈ కార్యం ఆయన జరిగిస్తున్నాడు. ఇట్ బిగాన్ విత్ సైలెన్స్, ఇట్ వాస్ సైలెంట్లీ అన్ అప్రూవల్ ఫ్రమ్ హిస్ ఓన్ హార్ట్. ప్రారంభంలో మౌనంగా చేసినా తన హృదయంలో నిర్ధారణ కలిగి ఉన్నా ఇప్పుడు బహిరంగంగా చేస్తున్నాడు. బట్ దెన్ స్లోలీ ఇట్ బికేమ్ పబ్లిక్ అండ్ దిస్ మ్యాన్ వాస్ ఇంప్రిజనింగ్ సో మెనీ పీపుల్. క్రమంగా అది వ్యక్తిగతంగా మౌనంగా చేసిన ఈ కార్యము ప్రజల యొక్క సహకారం పొందుతూ మరి విశేషముగా అభివృద్ధి చెందింది. అండ్ దెన్ దిస్ మ్యాన్ వాస్ నాట్ ఈవెన్ కైండ్ ఎనఫ్ టు గివ్ రెస్పెక్ట్ ఫర్ విమెన్. ఈయన కనీసం స్త్రీల విషయంలో కొంచెం ప్రేమ గాని జాగ్రత్త గాని కూడా వహించక ఇష్టపడలేదు. హి వాస్ ఈక్వల్లీ వయలెంట్, బ్యాటరింగ్ అవే అండ్ థ్రోయింగ్ ఇట్ టు ద ప్రిజన్ బోత్ మెన్ అండ్ విమెన్. మరి పురుషులను స్త్రీలను సైతము సమానంగా సరిసమంగా వారిని బంధిస్తూ భయంకరంగా సంఘమును పాడు చేస్తున్నాడు. అండ్ దెన్ ద థర్డ్ స్టెప్ దిస్ మ్యాన్ వాంటెడ్ టు డు వాస్, మూడవ మెట్టు ఏంటంటే ఈ సౌలు చేసిన కార్యము. ఇన్ చాప్టర్ 9 అండ్ వర్స్ 1 వి సీ, 9వ అధ్యాయం అపొస్తలుల కార్యము మొదటి వచనములో, మీన్వైల్ సౌల్ వాస్ స్టిల్ బ్రీదింగ్ అవుట్ మర్డరస్ థ్రెట్స్ అగైన్స్ ద లార్డ్స్ డిసైపుల్స్. యేసుక్రీస్తు ప్రభు శిష్యుల విషయములో కూడా ఆయన హింసించుట ప్రారంభించాడు, బెదిరిస్తున్నాడు, హత్య చేస్తుటకు ప్రారంభిస్తున్నాడు. సో హీ వాస్ ప్లానింగ్ ద డెత్ ఆఫ్ ద లార్డ్స్ డిసైపుల్స్, ద లీడర్స్ ఆఫ్ ద చర్చ్, ది అపోస్టల్స్ హూమ్ ద లార్డ్ హాడ్ డెసిగ్నేటెడ్. ప్రభు ఎవరినైతే అపోస్తలుగా నియమించాడో అటువంటి వారిని శిష్యులను కూడా వారిని మరి చంపించుటకు ఆయన చంపుటకు ప్రయత్నం చేస్తున్నాడు. దిస్ మ్యాన్ వాస్ ప్లానింగ్ అన్ ఆర్గనైజ్డ్ అటాక్ ఆన్ ద చర్చ్. కనుక సంఘం మీద ఎలా దాడి చేయాలో మంచి ప్రణాళిక వేసుకుంటున్నాడు. అండ్ హీ వాస్ డెడ్ అగైన్స్ట్ ద చర్చ్ ఆఫ్ ద లివింగ్ గాడ్. జీవముల దేవుని సంఘమును ఆయన సంపూర్ణంగా వ్యతిరేకంగా ఉన్నాడు. అండ్ ద బైబిల్ says he was zealous to do this. ఈ కార్యములను చేయటకు ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడని బైబిల్ చెప్తుంది. He was very zealous to do this. ఈ విషయాలు చేయటకు ఆయన ఎంతో ఆసక్తి పట్టుదల కలిగి ఉన్నాడు. Reason he was zealous about it was, ఎందుకు ఈ విషయములో ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడంటే, he had a thorough understanding of God's word but without the spirit of God. దేవుని ఆత్మ లేకుండా దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకొని సామర్థ్యం కలిగి ఉన్నాడు. This is the problem with many believers these days. ఈ సంఘములో ఈ తరములో అనేక విశ్వాసులలో కూడా ఇదే బలహీనత. We try to gain a knowledge of the word of the living of the word of God without the help of the spirit of God. దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ యొక్క సహాయము సహకారము లేకుండా దేవుని వాక్యం చదవాలని ఆశపడతాం. Many times we go into God's word without the spirit of God. దేవుని ఆత్మ లేకుండా అనేక ప్రయాణములు దేవుని వాక్యం చదువుటకు ప్రారంభిస్తాం. This man knew so much of scripture. లేఖముల గురించి సంపూర్ణ జ్ఞానము ఈ వ్యక్తి కలిగి ఉన్నాడు. This man was practicing scripture. ఆ లేఖనాలను పాటిస్తూ వచ్చాడు. This man was trained under the able mentoring of Gamaliel. గమలియేలు పాదముల యొద్ద ఆయన తన పాండిత్యం నేర్చుకున్నవాడు. But then this man did not have the spirit of God to interpret the scripture of God. దేవుని లేఖనములను అనువదించుటకు పరిశుద్ధాత్మ సహాయం లేనివాడు. When you don't interpret scripture with the spirit of God, even you and I are persecuting the church of the living God. నీవు నేను కూడా దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ లేకుండా దేవుని వాక్యమును మరి పాటించడము అనువదించడం ప్రారంభిస్తే సౌలు లాగా మనం కూడా దేవుని సంఘమును పాడుచేసినట్టే. When you don't have the Holy Spirit of God within you to interpret scripture, you're going to use scripture in order to do your own will and your own ambition. నీవు దేవుని ఆత్మ లేకుండా చేస్తే కార్యములు నీ సొంత చిత్తానుసారముగా నీ సొంత కోరిక మేరకు నువ్వు కార్యము చేస్తావు. Do you give the Holy Spirit liberty to speak to you through the word of God? దేవుని వాక్యం ద్వారా నీతో మాట్లాడుటకు పరిశుద్ధాత్మ దేవుని సంపూర్ణ స్వాతంత్రము నువ్వు ఇస్తున్నావా? Matthew's Gospel chapter 4 and verse 4, the Lord Jesus is telling, యేసు ప్రభువారు మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం రీతిగా చదివిస్తున్నాడు. Man shall not live by bread alone but by every word that proceeded out of the mouth of the Father. మనిషిడు రొట్టె వల్ల మాత్రమే కాకుండా జీవముగల దేవుని వాక్యమని మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో వ్రాయబడింది. 4 and 4, yeah, Matthew's 4 and 4. మనిషిడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించురని వ్రాయబడి ఉన్నదని అనెను. యు నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఇట్స్ నాట్ జస్ట్ రిటన్ వర్డ్, ఇట్ ఇస్ ద వర్డ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద మౌత్ ఆఫ్ ద ఫాదర్. తండ్రి నోటి నుండి వచ్చిన మాట అని మనం గమనిస్తూ దేవుని వాక్యాన్ని చదవాల్సిన వారంగా ఉంటున్నాం. బికాజ్ ఈవెన్ సాతాన్ కెన్ ఇంటర్ప్రెట్ స్క్రిప్చర్. ఎందుకంటే సాతాను కూడా మరి లేఖనాన్ని ఆయన కూడా మరి ప్రత్యక్షపరచగలడు. సాతాన్ యూజెస్ స్క్రిప్చర్ ఇన్ ఆర్డర్ టు టెంప్ట్ us. మనల్ని శోధించుటకే సాతానుడు దేవుని వాక్యమును వాడుకుంటాడు. హి యూజ్డ్ స్క్రిప్చర్ even to the Lord Jesus Christ. లేఖన ద్వారా మన ప్రభుతో మాట్లాడక కూడా వీలవుతుంది. He wanted to tempt the Lord Jesus Christ with scripture.
యేసు ప్రభువును శోధించుటకు కూడా ఆయన వాక్యమే వాడుకున్నాడు సాతానుడు. బట్ యు నో ఇట్ వాస్ నాట్ జస్ట్ స్క్రిప్చర్ దట్ జీసస్ యూస్డ్. అయితే ఆయన వాడినవి యేసు ప్రభువు వాడిన మాటలు కాదవి. సాతాన్ వాస్ యూజింగ్ ఓన్లీ స్క్రిప్చర్. సాతాన్ అయితే మన లేఖనాలు వాడుతున్నాడు. బట్ జీసస్ వాస్ యూజింగ్ స్క్రిప్చర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అయితే యేసు ప్రభువు లేఖనములు పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా వాడుతున్నాడు. బికాజ్ మత్తయి చాప్టర్ 4 అండ్ వర్స్ 1 సేస్, ఎందుకంటే మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి వచనంలో ఈ మాటలు రాయబడింది, జీసస్ వాస్ లెడ్ బై ద స్పిరిట్ ఇంటూ the desert to be tempted by the devil. మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి వచనం, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. So we need to understand the Holy Spirit, God was working hand in hand with the scripture. గనక పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ మరి లేఖనములతో కూడా కలిసి పనిచేస్తున్న విషయం గమనించండి. The Bible says the devil could not stand before the Lord Jesus Christ. ఆ సందర్భములో సాతానుడు దేవుని ఎదుట నిలవలేకపోయాడు. How many times we come to scriptures, we try to understand scripture with your own intellectual knowledge and with your own spiritual strength. మన సొంత ఆత్మీయ బలం ద్వారా, మన సొంత జ్ఞానం ద్వారా అనేక పర్యాయములు దేవుని యొక్క చదువుటకు మనం ప్రయత్నిస్తున్నాం. The word of God should be interpreted by the Spirit of God. దేవుని వాక్యం కేవలం పరిశుద్ధాత్మ ద్వారానే మనకు వివరించబడాలి. You know God, when Ezekiel was taken into the valley of dry bones, mari yemukulto nilabadina sthalaniki mari irmiya Ezekiel bhaktudu teeskonu povinnappudu, we'll turn our Bibles to Ezekiel and chapter 37. Ezekiel grandamu 37th adhyayam manam chuddam. Ezekiel and chapter 37, Ezekiel grandamu 37th adhyayam. You know, here we can see what the word of God is doing and what the spirit of God is doing. Devuni vakyam em chestundi, devuni aatma em chestundi, ikkada manam vivaranga chuddam. No one is working independent of each other. No one is working independently. Both are working together jointly. Evaru veru veruga pani cheyadam ledu, rendu kalasi mari ummadiga pani chestunnattuga gamanistunnaru. Ezekiel and chapter 37, Ezekiel grandam 37th adhyayam. Who brought him to that place? Evaru aa sthalanni teeskonu rabadaru. Verse 1, it says the hand of the Lord was upon me and he brought me out by the spirit of the Lord and set me in the middle of a valley, it was full of bones. Ezekiel grandam 37th adhyayam modati vachanam, Yehovah astavu naa meediki vachanu, నేను ఆత్మ అవసరమై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి నాకు లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచు ఉండగా. సో హియర్ వి సీ దట్ దిస్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ దట్ బ్రాట్ ఎజెకియల్ ఇంటు దట్ వాలీ. దేవుని ఆత్మ హెస్కేలును ఆ యెముకల గలే స్థలానికి, లోయలోకి తీసుకుని వచ్చింది. అండ్ యు నో వాట్ ఇస్ హ్యాపెనింగ్ హియర్, ఇక్కడ ఏం జరుగుతుందో గమనిస్తున్నారా? అండ్ వర్స్ 4 ఇట్ సేస్, నాలుగవ చరిత్రకు రాయబడింది, దే సెడ్ టు మీ ప్రొఫెసై టు దిస్ బోన్స్ అండ్ సే టు దెం డ్రై బోన్స్ హియర్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. నాలుగవ అందుక ఆయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లను, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. And then the word of the Lord began to work. అప్పుడు దేవుని యొక్క ఆత్మ పనిచేయడం ప్రారంభించింది. And then the word of the Lord began to work. అక్కడ దేవుని ఆత్మ, దేవుని వాక్యం పనిచేయడం ప్రారంభించింది. As he was prophesying, ఆయన ప్రవచిస్తూ ఉండగా the bones came together. ఆ ఎముకలు కలిసి వచ్చినాయి. And then tendons appeared on these bones and then flesh appeared on them. నరములు వచ్చింది, మీద మాంసం పొదిగింది, చర్మం మీద కప్పబడింది. All this is fine. ఇవన్నీ మంచిగానే జరిగాయి. But you know what happened? దాని తర్వాత ఏం జరిగింది చూసారా? Until the breath that is the spirit of the Lord entered them, they did not live. జీవాత్మ ఆయన లోనికి రానికి పట్టుకు బ్రతకలేదు. ఇట్ వాస్ ట్రూ, బోన్స్ కేమ్ టుగెదర్, టెండన్స్ కేమ్, మజిల్స్ కేమ్, నర్వ్స్ కేమ్, అండ్ ది హోల్ ఎనాటమీ ఆఫ్ దట్ మ్యాన్ కేమ్ టుగెదర్. చర్మం కప్పబడింది, నరములు వచ్చినాయి, మాంసం పొదిగించబడింది, అవన్నీ జరగడం బాగానే ఉన్నాయి. కానీ బట్ దెన్ ఫైనలీ ఇట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అండ్ ఇట్ ఈస్ ద బ్రెత్ ఆఫ్ గాడ్ దట్ గేవ్ దెం లైఫ్ అండ్ మేడ్ దెం ఆన్ ఆర్మీ. అప్పుడు కేవలం దేవుని యొక్క ఆత్మ లేక జీవము కలిగిన ఆత్మ వస్తేనే తప్ప లేచి వారు సైన్యంగా నిలబడలేకపోయినారు. యూ కెన్ బ్రింగ్ టుగెదర్ బట్ ఇట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ దట్ గివ్స్ లైఫ్ to scripture. మీరు అన్ని కలిసి తీసుకొని రావచ్చు, అట్లా చేయొచ్చు, కానీ దేవుని ఆత్మ వస్తే తప్ప జీవం అక్కడ లేదు. And that's why in verse 14 he says, అందుకని 14 వచనం ఈ మాట రాయబడింది, I will put my spirit in you and you will live. నేను యెహోవాని ఉన్నాను మీరు తెలుసుకుంటు, మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసించి చేసేదను, యెహోవానకు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్తునని మీరు తెలుసుకుందరు, ఇదే యెహోవా వాక్కు. ఇట్ సేస్ వెరీ క్లియర్లీ, ఐ విల్ పుట్ మై స్పిరిట్ ఇన్ యూ అండ్ యూ విల్ లివ్. నా ఆత్మను మీలో ఉంచుతాను అంటున్నాడు, అప్పుడే మీరు బ్రతుకుతారని ఎంతో స్పష్టంగా చెప్తున్నాడు. హౌ మెనీ టైమ్స్ వి కమ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, ఎన్ని పర్యాయములు దేవుని వాక్యానికి వస్తున్నాం, బట్ యు డోంట్ గివ్ ద లిబర్టీ టు ద హోలీ స్పిరిట్ టు స్పీక్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని
వాక్యం ద్వారా దేవుని ఆత్మ మనతో మాట్లాడునట్లు మనం ఎందుకు స్వాతంత్రం ఇవ్వడం లేదు? యు ట్రై టు రిలేట్ కాంకార్డెన్స్, యు ట్రై టు రిలేట్ డిఫరెంట్ రెఫరెన్సెస్, యు ట్రై టు రిలేట్ డిఫరెంట్ డిఫరెంట్ సిట్యుయేషన్స్ ఇన్ ద కాంటెక్స్ట్ టువర్డ్స్ ద బైబిల్. దేవుని వాక్యాన్ని సందర్భంగా మనం వాక్యం చెప్పేటప్పుడు అనేక పరిమాణాలు కాంకార్డెన్స్ కానీ ఆయా రెఫరెన్సెస్ మనం తీసుకొని వచ్చి వాక్యం చెప్పాలని ప్రయత్నం చేస్తుంటాం. ఇట్స్ ఆల్ వెరీ గుడ్, అది మంచిదే. బట్ దెన్ ద లైఫ్ ఫ్లోస్ ఫ్రమ్ ద స్పిరిట్. అయితే వెలుగు లేక జీవం అనేది దేవుని ఆత్మ ద్వారా ప్రవేశిస్తుంది. సో వెనెవర్ యు కమ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం దగ్గరికి మీరు వచ్చినప్పుడు యు షుడ్ గివ్ ద ప్లేస్ ఫర్ ద ఇంటర్ప్రిటేషన్ టు కమ్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే మనకు అది మనకు అనువదించబడినట్టు ప్రత్యక్షపరచబడినట్టు స్వాతంత్రం ఇవ్వాలి. అదర్వైజ్ ఆల్ యువర్ రివలేషన్స్ విల్ ఓన్లీ బ్రింగ్ డెత్ ఇన్ యువర్ లైఫ్. లేకపోతే ఆ ప్రత్యక్షతలో కేవలం మనం మరణమే కలిగి ఉంటాం. అన్లెస్ ఇట్ ఇస్ బోర్న్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ నథింగ్ కెన్ గివ్ లైఫ్. ఆత్మ ద్వారా మరి బ్రతికించకపోతే వారికి జీవం లేదు. సాల్ న్యూ స్క్రిప్చర్, సౌలు లేఖనాలు వాడాడు. బట్ హీ డిడ్ నాట్ అలవ్ ద హోలీ స్పిరిట్ గాడ్ టు వర్క్. అయితే పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయనట్లుగానే స్వాతంత్రం ఇవ్వలేదు. వి ఆల్వేస్ షుడ్ గివ్ వర్కింగ్ స్పేస్ ఫర్ ద హోలీ స్పిరిట్ గాడ్, స్పీకింగ్ స్పేస్ ఫర్ ద హోలీ స్పిరిట్ గాడ్. నడిపించే ఆత్మ, మాట్లాడే ఆత్మ మనం ఇచ్చినట్లుగా మనం స్వాతంత్రం అనుగ్రహించాలి. అండ్ ఓన్లీ వెన్ హీ కమ్స్ ఇన్ టు అస్, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తే తప్ప యూ కెనాట్ ఫాలో ద స్క్రిప్చర్, నువ్వు లేఖనం అర్థం చేసుకోలేవు. వర్స్ 27 సేస్, 27వ వచనం, ఎజెకియేల్ అండ్ చాప్టర్ 36 అండ్ వర్స్ 27, ఎజెకియేల్ అది 26వ వచనానికి వెళ్దాం. ఎజెకియేల్ చాప్టర్ 36, ఎజెకియేల్ 37వ అధ్యాయం, 36 ఆ 36వ అధ్యాయం అండ్ వర్స్ 27, 27వ వచనం, అండ్ ఐ విల్ పుట్ మై స్పిరిట్ ఇన్ యూ అండ్ మూవ్ యూ to follow my decrees and be careful to keep my law. Na gundelu meeku ichchadanu na aatmanu mi yendunchi na kattalu anusarinchu varigaanu na vidhalanu gaikonu varigaanu mimmunu chesedanu. Are you able to understand this? Ee vishayanni meeru ardham chesukuntunnara? The decrees of the Lord are given to us. Devuni yokka aatma the decrees of the Lord are given to us. దేవునికి ఆజ్ఞలు మనకు ఇవ్వబడుతున్నాయి. And then you need the Holy Spirit, you need the Spirit of God to help you to understand them, obey them and live according to them. ఆ విధులను గైకొనుటకును వాటిని అనుసరించి లోబడుటకును దేవుని యొక్క ఆత్మ మనకు కూడా ఇవ్వబడుతుంది. Without the effectual ministry of the Holy Spirit, you can never understand scripture rightly. లేఖనాలు మనం సరిగా అర్థం చేసుకోవాలంటే దేవుని ఆత్మ మనతో ఉంటే తప్ప దాన్ని మనము ప్రత్యక్షత గ్రహించలేము, లోబడలేము. దిస్ మ్యాన్ హ్యాడ్ ఎన్ ఇంటలెక్చువల్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్స్ వర్డ్ బట్ ద హోలీ స్పిరిట్ గాడ్ వాజ్ నాట్ ఎఫెక్చువల్లీ మినిస్టరింగ్ ఇన్ హిస్. సౌలు విషయానికి వస్తే ఆయన మానసిక మరి సంబంధమైన విషయంలో జ్ఞానం కలిగి ఉన్నాడు, కానీ దేవుని యొక్క ఆత్మ నడుపుదల లేనివాడుగా ఉంటున్నాడు. దట్స్ వై హీ వాస్ థింకింగ్ హీ వాస్ డూయింగ్ ద రైట్ థింగ్. అప్పుడు అనుకుంటున్నాడు తనలో తాను ఏమనుకుంటున్నాడు, నేను చేస్తున్నది సరైనదే అని సౌలు అనుకుంటున్నాడు. హీ వాస్ సో కన్విన్స్డ్ దట్ హీ వాస్ ఇన్ ద రైట్ వే. ఆయన తను సరైన మార్గంలో చేస్తున్నానని ఒప్పించబడ్డాడు. వితౌట్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ టేక్ రెఫరెన్సెస్, హూ టేక్ కాంటెక్స్చువలైజ్డ్ రెఫరెన్సెస్ అండ్ గో అవే ఫ్రమ్ ద లార్డ్. పరిశుద్ధాత్మ లేకుండా అనేక మంది మరి సందర్భాను సహితమైన విషయాలు తీసుకుని చెప్పాలని ప్రయత్నం చేస్తుంటారు. దే టేక్ స్క్రిప్చర్ పోర్షన్ and they go away from the Lord. వాక్య భాగమే తీసుకుంటారు కానీ బయటికి వెళ్ళిపోతారు ఆ సందర్భాల్లో. The reason is because they don't have the Holy Spirit God to minister unto them. కారణం ఏంటంటే దేవుని యొక్క ఆత్మ లేని కారణం ద్వారా వారు వాక్యాన్ని అందించలేరు, మరి అనుభవించలేరు. They don't allow the Holy Spirit God to speak to them. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడకోకుండా వారు దానికి స్వాతంత్రం ఇవ్వడం లేదు. What is the message that the Lord is giving to the church? సంఘానికి ప్రభు ఇచ్చే వర్తమానం ఏంటో మీకు తెలుసా? In Revelation chapter 2, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. Every church he repeats this word again and again and again. ప్రతి సంఘంతో మాట్లాడుతూ మరలా మరలా అదే విషయాన్ని ప్రభువారు నొక్కి చెప్తున్నారు. ఎవ్రీ టైమ్ హీ రిపీట్స్ దిస్ వర్డ్, ప్రతి సందర్భంలో ఇదే మాటను ఆయన రిపీట్ చేస్తూ వస్తున్నాడు. రెవల్యూషన్ ఇన్ చాప్టర్ 2, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం అండ్ వర్స్ 7, 7వ వచనం, హి హూ హాస్ ఎన్ ఇయర్ లెట్ హిమ్ హియర్ వాట్ ద స్పిరిట్ సేస్ టు ద చర్చ్. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. సో ఇట్ సేస్ లెట్ ద చర్చ్ హియర్, లెట్ ది one who has an ear hear
what the Holy Spirit God is telling. చెవులు గలవారు వినున్నట్లు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినున్నట్లు ఆ చెవులు తెరువుదురు గాక. Whose words are these? ఎవరి మాటలండి ఇవి? Whose words are these? ఎవరి మాటలు ఇవి? Verse 1. మొదటి వచనం. To the angel of the church in Ephesus write, to the words of him who holds the seven stars in his right hand and walks among the seven golden lampstands. ప్రకటనగ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, ఏడు నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని ఏడు దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏవనగా. In verse 18 it is very clear. అది ఇంకా 18వ వచనం ఇంకా స్పష్టంగా ఉంది. To the church of the to the angel of the church in Thyatira write, these are the words of the Son of God. ఇది దేవుని యొక్క ఆత్మ యొక్క చెప్పుచున్న మాటలు అని స్పష్టంగా చెప్తున్నాడు. 18th verse. తోయతరవులను సంఘబుద్ధుతకు ఇలాగు వ్రాయము, అగ్నిజ్వాల వంటి కనులు ఆపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏవనగా. These are the words of the Lord Jesus Christ. ఇవి యేసు క్రీస్తు యొక్క మాటలు ఇవి. But then he says, even the words of the Lord Jesus Christ, even the words of written scripture need the Holy Spirit for interpretation. యేసు క్రీస్తు ప్రభు మాటలైనా దేవుని మాటలైనా వాటిని చెప్పుటకు పరిశుద్ధాత్మ యొక్క స్వాతంత్రము మరి ఎంతో అవసరంగా ఉన్నది. Here he says, it is I Jesus who is speaking to you. నీతో మాట్లాడుతున్న యేసు ప్రభు నేనే అని. And then he says, the Spirit is also speaking. అయితే ఆత్మ కూడా మీతో మాట్లాడుతుందని. The words of Jesus are transported, transmitted and transliterated into our life through the blessed Holy Spirit. యేసు క్రీస్తు మాటలు సైతం కూడా పరిశుద్ధాత్మ ద్వారానే మనలోనికి మరి మార్చబడుతున్నాయి, మరి రూపాంతరం చేయబడుతున్నాయి, ప్రత్యక్షపరచబడుతున్నాయి. So we always need to recognize the effectual ministry of the Holy Spirit in interpreting scripture for us. మన లేఖనం మనం ఇతరులకు మనం ప్రత్యక్షపరిచే సమయంలో పరిశుద్ధాత్మ యొక్క స్వాతంత్రము ఎంతో వాస్తవికంగా మనం గమనిస్తూ ఎంతో ప్రభావితం చేస్తున్న విషయం మర్చిపోరాదు. How many times we have our quiet time, we have long hours of quiet time and meditation of the word, and yet we go out and we fall again and again. ఎన్నో సార్లు ఎంతో దీర్ఘకాలం మన సొంత సమయం సైలెంట్ అదే మనము క్వైట్ టైం కలిగి ఉండి కూడా బయటికి వెళ్ళిన తర్వాత సులభంగా మనం పాపములో బలహీనతలో పడిపోతాం. Why is the word of the Lord not giving us life? Why is the word of the Lord not giving us strength? దేవుని వాక్యం మనకి ఎందుకు శక్తి బలము ఇవ్వడం లేదు? Why is the word of the Lord not able to handle our lives? మన జీవితాల్లో ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు మరి సహాయపడడం లేదు? Because you are spending time with scripture. మీరు దేవుని వాక్యంతో సమయం గడుపుతున్నారు అందులో సందేహం లేదు. But then the scripture is not being interpreted by the Holy Spirit into our lives. ఆ దేవుని యొక్క వాక్యము లేఖనం పరిశుద్ధాత్మ ద్వారా మనకు ప్రత్యక్షపరచబడడం లేదు. And that is the reason why we fall again and again. ఈ ఒక్క కారణమును బట్టే మనం మరలా మరలా పడిపోతున్నాం. And the Lord was very clear when he was speaking about this. యేసు ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఇంత స్పష్టంగా చెప్పాడు. John's Gospel in chapter 5. యోహాను వార్త 5వ అధ్యాయంలో. John's Gospel in chapter 5. యోహాను వార్త 5వ అధ్యాయం. And he was negatively speaking about those people who were persecuting him. ఆయన హింసిస్తున్న వారిని గురించి ఎంతో మరి వేరే రీతిగా భిన్నమైన రీతిగా ప్రభు వారు మాట్లాడుతున్నారు. You know about whom he is speaking these words? ఈ మాటలు ఎవరితో ఆయన మాట్లాడుతున్నారో గమనించారా? John's Gospel chapter 5 and verse 16. యోహాను వార్త 5వ అధ్యాయం 16వ వచనం. So because Jesus was doing these things on the Sabbath, the Jews persecuted him. యోహాను సువార్త 5వ అధ్యాయం 16వ వచనములో ఇదిగా వ్రాయబడింది, ఈ కార్యములు విశ్రాంతి దినము చేసినందున యూదులు యేసును హింసించిరి. So he is speaking to the persecuting Jews. Kanaka himsinchutunna yudalato yesu pravari maatlu palutunnadu. He is speaking these words very clearly and very pointedly to people who are persecuting him. Ayana himsistunna varito neruga sootiga ee maatlu pravaru palutunnaru. You know what is telling them? Vaaniki em ani cheptaru telusa? People who are persecuting him. Ayana himsistunna varini. Verse 39. 39th vachanam. You diligently study the scripture because you think that by them you possess eternal life. 39వ వచనం. లేఖనములందు మీకు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గురించి సాక్ష్యమిచ్చుచున్నవి. Are you able to understand this? ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుంటున్నారు? People who are persecuting the Lord were very diligently studying the scriptures. యేసు క్రీస్తు వర్ణించిన ఈ యూదులు లేఖనములు ఎంతో జాగ్రత్తగా పరిశోధిస్తున్నారు. Maybe you can't use this word for yourself. ఈ మాటలు మీకు మీరే వేసుకోవచ్చు. Maybe you can't use this word for yourself. బహుశా ఈ మాటలు మీరు వాడుకోలేకపోయినా మీ కొరకు. You may be just reading scripture. లేఖనములు మీరు చదువుతూ వచ్చిండొచ్చు. But these people are studying scripture. ఈ వ్యక్తులు కూడా చదువుతున్నారు లేఖనాలు. They were studying scripture, they were meditating scripture. చదువుతున్నారు ధ్యానిస్తున్నారు. And they were diligently doing it. ఎంతో మరి జాగ్రత్తగా వాటిని పరిశోధిస్తున్నారు. They were given in for the complete they were given in completely for the understanding of scripture.
లేఖను చదువు అర్థం చేసుకుంటూ తమను తాము అప్పగించుకొని పరిశోధిస్తున్నా కూడా. And these people were searching for eternal life. అవర్ అర్థం చేసుకోవడానికి వారు చాలా ప్రయత్నం చేసి వెతుకుతున్నారు. Are you able to understand this? ఈ విషయం మీరు అర్థం చేసుకుంటున్నారా? These people were very diligent people. వీరు చాలా జాగృత కలిగిన మనుషులు. They were serious about God's word. దేవుని వాక్యం గురించి తీవ్రంగా ఆలోచించేవారు. They were studying God's word. దేవుని వాక్యం చదువుతున్నారు. They were meditating God's word. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నారు. They were thinking about God's word. దేవుని వాక్యం గురించి ఆలోచిస్తున్నారు. They were searching eternal life in God's word. దేవుని వాక్యంలో నిత్యజీవం ఎక్కడ ఉందో వెతుకుతున్నారు. But you know they were persecuting the Lord Jesus. అయినప్పటికీ కూడా యేసు ప్రభువును హింసిస్తున్నారు. The reason is because they did not have the liberty, the effectual ministry of the Holy Spirit. పరిశుద్ధాత్మక స్వాతంత్రము అధికారము వారి జీవితంలో లేని కారణం బట్టి హింసిస్తున్నారు. And that is the reason why they could not rightly interpret scripture for the pleasure of God. దేవుని సంతోషపెట్టినట్లుగా మరి దేవుని వాక్యమును వారు వివరించలేకపోతున్నారు. How many times you and I forget that when we read scripture without the Holy Spirit, you are persecuting the Lord. Enni sandarbhalo devuni vakyam manu chadutu devuni aatmika swatantra lekunda devuni sangamunu manu himsistunna vishayam meeru marchipothunnaru. You know, everybody who reads scripture without the understanding of the Holy Spirit is persecuting the Lord Jesus Christ. దేవుని వాక్యమును లేక లేఖనాలు చదివే ప్రతివారు దేవుని ఆత్మ స్వాతంత్రం లేకుండా చదివితే దేవుని సంఘాన్ని పాడు చేసినట్లే హింసించినట్టు విషయం మర్చిపోదు. So the first thing is, this man was persecuting Christ because he was reading and studying and meditating scripture without the Holy Spirit. ఈ సౌలు దేవుని యొక్క సంఘాన్ని ఎందుకు హింసిస్తున్నాడు పాడు చేస్తున్నాడు అంటే దేవుని వాక్యం చదువుతున్నాడు ధ్యానం చేస్తున్నాడు కానీ ఆత్మ యొక్క స్వాతంత్రం లేకుండా ఈ కార్యములు చేస్తున్నాడు. Will you ask the Lord, Lord, open my eyes, O Lord. మనం ప్రభువా నా కన్నులు తెరువుమను అని ప్రార్థన చేసినప్పుడు David was praying very boldly and very openly. ఎంతో బహిరంగంగా మరి ధైర్యంగా దావీదు ఈ మాటలు పలుకుతున్నాడు. A man who understood God's word so deeply. ఎంతో లోతుగా దేవుని వాక్యం ఎరిగిన ఈ దైవ భక్తుడు దావీదు. In Psalm 119 and verse 18 he says, 119 18వ వచనం, open my eyes that I may see wonderful things in your law. నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులు నేను చూచినట్లు నా కన్నులు తెరువుమని దావీదు రాజు ప్రార్థన. Unless your Holy Spirit open my eyes, O Lord. పరిశుద్ధాత్మ దేవుడు నా కన్నులు తెరవకపోతే ప్రభువా, I can see things but I cannot see wonderful things. నేను చూస్తాను కొన్ని విషయాలు కానీ ఆశ్చర్యకరమైన చూడు విషయాలు నేను చూడలేను. I can sometimes understand your word but I cannot become spiritual by your word. నీ వాక్యాన్ని అర్థం చేసుకుంటాను కానీ ఆత్మీయుడిగా నేను మారలేక. I need your Holy Spirit, O Lord. దీని కొరకు ఆత్మ పరిశుద్ధాత్మ సహాయం నాకు కావాలి. That's why in Psalm 51 he uses one very beautiful phrase. అందుకని 51వ కీర్తనలో రమ్యమైన మాట ఒకటి వాడతాడు ఆయన. He says in verse 11 and 12, 11 12 వచనాల్లో, do not cast me from your presence or take your Holy Spirit from me. Restore to me the joy of your salvation and grant me a willing spirit to sustain me. కీర్తనలు 51 11వ వచనం 12వ వచనం, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మ ఆత్మను నా ఇద్దరు నుండి తీసివేయకము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగు చేసి నన్ను దృఢపరచుము. When he was asking the Lord for the fullness of the Holy Spirit, పరిశుద్ధాత్మ సంపూర్ణత కొరకే ప్రార్థించినప్పుడు, when he was asking the Lord, Lord, please do not take away the Holy Spirit from me, నాలో నుండి పరిశుద్ధాత్మను తీసివేయకమని ప్రార్థన చేసినప్పుడు, then he says, also give me a willing spirit and sustain me. అప్పుడు నన్ను ఆత్మను పట్టుకొని నన్ను దృఢపరచుము, సమ్మతి గల మనసు నాకు కలుగు చేసి నన్ను దృఢపరచుమంటున్నాడు. Only when the blessed Holy Spirit is there, you will be willing to obey the word of the Lord. పరిశుద్ధాత్మను నీలో ఉంటేనే తప్ప నువ్వు లోబడే ఆత్మను కలిగి ఉండాలి. Only when you give space for the working of the Holy Spirit can you be obedient to the written word of God. పరిశుద్ధాత్మ దేవుడు నీలో పని చేయడకును సమ్మతించకపోతే నువ్వు లోబడే ఆత్మను కలిగి ఉండాలి. When the written word is removed from the spirit of God, it will make you a persecutor. వ్రాతతో కలిగిన పరిశుద్ధాత్మ గ్రంథ లేఖనము నీలో లేకుంటే నువ్వు సంఘమును హింసించి పాడు చేసేవాడు కాదు. You will be persecuting the Lord Jesus Christ. యేసు క్రీస్తును హింసించువాడగా నువ్వు అవుతావు. సో ద ఫస్ట్ థింగ్, మొట్టమొదటి విషయం, when you come to scripture without the help of the Holy Spirit, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం లేకుండా నువ్వు లేఖనాల దగ్గరికి నువ్వు వస్తే, you are persecuting the Lord Jesus Christ. యేసు ప్రభువును హింసించినట్లే. Today maybe you are a believer. ఇది నా నువ్వు విశ్వాసం కావచ్చు. Maybe you are baptized. బాప్తిసం పొంది ఉండొచ్చు. Maybe you are even serving the Lord. నువ్వు దేవుని సేవిస్తూ ఉండొచ్చు.
Can you straight say, I allow the Holy Spirit God to speak to me every day? Dhairyamuga parishuddhaatma devudu nannu anudinamu nadipistunnadani cheppagalava? Can you say, when I open the scripture, I wait upon God and ask the Holy Spirit God to speak to me? వాక్యం తెరిచిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేసి చదువుటకు అర్థం చేసుకున్నట్టుకు లోబట్టుకు అని నువ్వు నమ్ముతున్నావా? కెన్ యూ ఆర్ యూ గివింగ్ ద టైమ్ టు ద హోలీ స్పిరిట్ గాడ్? పరిశుద్ధాత్మ దేవునికి అసలు నువ్వు సమయం ఇస్తున్నావా? ఆర్ యూ గివింగ్ ద టైమ్ టు ద హోలీ స్పిరిట్? పరిశుద్ధాత్మ దేవునికి మరి ఒకసారి సమయం ఇస్తున్నావా? హౌ మెనీ టైమ్స్ యు హావ్ రెడ్ ద వర్డ్ బట్ నథింగ్ చేంజ్డ్ ఇన్ యువర్ లైఫ్స్? అనేక పరియాలను వాక్యం చదివినా నీ జీవితంలో మార్పు లేదు. యు ఆర్ రీడింగ్ స్క్రిప్చర్ చాప్టర్స్ ఆఫ్టర్ చాప్టర్స్ కాంటెక్స్చువలైజింగ్ స్క్రిప్చర్ అండ్ కనెక్టింగ్ స్క్రిప్చర్. అధ్యాయం వెంబడి అధ్యాయం సందర్భాను సహితంగా ఆయా వాక్య భాగాలను చదివినా అర్థం చేసుకోలేవు లోపల. బట్ వై ఆర్ యు నాట్ చేంజింగ్? నువ్వు ఎందుకు మార్చబడలేదు? వై ఇస్ దేర్ నో ట్రాన్స్ఫర్మేషన్? ఎందుకు నీలో రూపాంతర స్థితి లేదు? ద రీజన్ ఇస్ యు ఆర్ స్పీకింగ్ టు యువర్ సెల్ఫ్ అబౌట్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యముని గురించి నీవు నీతోనే మాట్లాడుకుంటున్నావు. There is a simple way we can understand that we are speaking and the Holy Spirit is not speaking to us. ఒకటి సులభంగా మనం అర్థం చేసుకునే విషయం ఏంటంటే, నీకు నీవు మాట్లాడితే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడు. హౌ మెనీ బుక్స్ డూ యూ అండర్స్టాండ్ ఇన్ ద బైబిల్? దేవుని వాక్యంలో అనేక పుస్తకాలు ఉన్నాయి. ఏ నీవు అర్థం చేసుకుంటున్నావు? ఆల్ ఆఫ్ అస్ అండర్స్టాండ్ జెనసిస్. అందరూ సులభంగా మరి ఆది కాండం అర్థం చేసుకుంటున్నారు. బికాస్ దిస్ ఇస్ ద ఫస్ట్ బుక్ యూ రీడ్ ఇట్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. ఎందుకంటే ఇది పుస్తకాల్లో మొదటి పుస్తకం, మాటి మాటికి చదువుతూ ఉంటాం. You ask any child which chapter he is perfect in his textbook, he says the first chapter. పిల్లలు మీరు అడగండి, మీ టెక్స్ట్ బుక్లో మీకు ఏది అన్నిటికంటే సులభం అంటే టెక్స్ట్ బుక్లో మొదటి చాప్టరే అంటారు. బికాస్ వీ ఆల్వేస్ బిగిన్, వీ నెవర్ ఎండ్. మనం ప్రారంభిస్తాము, ఎప్పుడు ముగించాం. వీ కమ్ హాఫ్ వే త్రూ అండ్ వీ సే నెక్స్ట్ టైమ్ ఐ విల్ డూ బెటర్ అండ్ యూ అగైన్ స్టార్ట్ ఫ్రమ్ జెనసిస్. అర్థం వరకు చదువుతాం, స్టార్ట్ చేస్తాం, తర్వాత అర్థంలోనే ఆగిపోతాం, ముగించాం. యూ అండర్స్టాండ్ జెనసిస్? ఆది కాండం అర్థం చేసుకుంటాం. యూ అండర్స్టాండ్ ఎక్సడస్? నిర్గమ కాండం అర్థం చేసుకుంటాం. డూ యూ అండర్స్టాండ్ లెవిటికస్ అండ్ నంబర్స్? లేవీ కాండము సంఖ్యాకాండం అర్థం చేసుకుంటామా? నో, లేదు. Now my simple question is, ఇప్పుడు సులభమైన ప్రశ్న, why are you able to understand Genesis and Exodus and not Leviticus and Numbers? ఇప్పుడు ఆది కాండం సులభంగా అర్థం చేసుకుంటాం, లేవీ కాండం సంఖ్యాకాండం ఎందుకు అర్థం చేసుకోలేరు? It is because the Holy Spirit God is not speaking, but we are interpreting scripture by our own natural self and mental capacity. మనకు సొంత జ్ఞానం మీద ఆధారపడి మనం దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం, పరిశుద్ధాత్మ సహాయం లేకుండా. గనుకనే సంఖ్యాకాండము లేవికాండము మనం అర్థం చేస్తాం. If really the Holy Spirit is speaking, will he not speak to Leviticus and Numbers also? ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు మీతో కలిసి మాట్లాడితే సంఖ్యాకాండము లేవికాండము సులభంగా అర్థం చేసుకోవచ్చు. The reason we are not able to understand certain books of the Bible is because we don't have the ministry of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని యొక్క క్రియ మనలో లేదు కాబట్టి మరి దేవుని వాక్యంలో అనేక గ్రంథాలు మనం అర్థం చేసుకోలేము. యు ఆర్ అండర్స్టాండింగ్ స్టోరీ. You are understanding history. మరి చరిత్ర సులభంగా అర్థం చేసుకుంటాం. నాట్ అండర్స్టాండింగ్ నంబర్స్ అండ్ నేమ్స్. సంఖ్యాకాండం కానీ పేర్లు కానీ మనం అర్థం చేసుకోలేదు. ద రీజన్ ఈస్, కారణం ఏంటంటే, వి ఆర్ ఇంటర్ప్రిటింగ్ స్క్రిప్చర్ విత్ అవర్ ఓన్ మైండ్. మన సొంత జ్ఞానం మనసుతో దేవుని వాక్యాన్ని మనం ఇంటర్ప్రిట్ అనువదిస్తుంటాం. వెన్ యు అలౌ ద హోలీ స్పిరిట్ గాడ్ టు వర్క్, దేవుని ఆత్మను దేవుని స్వాతంత్రాన్ని మనం అంగీకరిస్తే, వెన్ యు ఆర్ పేషెంట్ ఇనఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్ షుడ్ స్పీక్ టు యు, పరిశుద్ధాత్మ దేవుని నాతో మాట్లాడాలని ఓపిక కలిగి ఉంటే, దేర్ ఇస్ నో నాట్ అ సింగిల్ వర్స్ through which the Lord will not speak to you. ye okka vachinamto kuda devudu maatladukokunda undadu, tappani sariga maatladtadu. That is the reason why we know only maybe quarter or half of our Bibles. kanaka Bible lo manaku 25 shatrame manam erigi unnamani garinchalu. we almost have an understanding of these books of history almost till Song of Solomon. పరమగీతం వరకు చరిత్రలో విషయాలు మనం సగానికి సగం మనం అర్థం చేసుకుంటాం. అండ్ బిఫోర్ ది సాంగ్ ఆఫ్ సాలమన్ లెవిటికస్ నంబర్స్ దీస్ టు ఆర్ బౌన్సర్స్. పరమగీతము కంటే ముందు సంఖ్యాకాండము లెవికాండము బౌన్సర్ లాంటివి. అండ్ దెన్ హాఫ్ ఆఫ్ ఐజయా ఇస్ అ బౌన్సర్. ఇషయా గ్రంథములో 50% కూడా బంపర్ లాగానే ఉంటుంది, బంపర్ లాగానే బౌన్సర్ లాగా. అండ్ దెన్ జెరెమయా, there are few historical chapters, this happened, Jehoiakim, people went to Egypt, people went to Babylon, these history things we can understand. Irmiya granthamulo koni saarlu mari charitra gurchina jarigina sanghatanalu rajulu vishayam telisthe manaku koncham ardham avuthundi. Real bouncer starts from Ezekiel. Ezekiel granthaniki vaste nijamaina cricket lo bouncers ela chestaro bowling lo ala ardham. And we think we know Daniel. మాకు డానియల్ గురించి బాగా తెలుసు అని అనుకుంటా. వాట్ యు నో అబౌట్ డానియల్? డానియల్ గురించి మీకు ఎంత తెలుసు? త్రీ థింగ్స్ అబౌట్ డానియల్. డానియల్ గురించి మూడు విషయాలు. ఫస్ట్ థింగ్, హి డిడ్ంట్ ఈట్ ఫుడ్.
ఆయన అన్నం తినే ఆహారం తినేవాడు. హీ రిజెక్టెడ్ ద కింగ్స్ ఫుడ్ అండ్ వైన్. రాజు యొక్క ఆహారమును ఆయన ద్రాక్షారసము వద్దని నిరాకరించాడు. సెకండ్ స్టోరీ ఇన్ డానియల్, హీ ఫెల్ ఇన్ టు ది లయన్స్ డెన్. రెండవది దానియల్ కథలో సింహములు బోన్లో వేయబడ్డాడు. థర్డ్ స్టోరీ ఇన్ డానియల్, షడ్రక్ మేషక్ అబెదనగో థ్రోన్ ఇంటూ ది ఫ్లేమ్స్. మూడో విషయం, షడ్రక్ మేషక్ అబెదనగోలు ఆ నూనెలో వేశాడు. అవుట్ సైడ్ ఆఫ్ దీస్ త్రీ థింగ్స్ డు యూ అండర్స్టాండ్ ది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ డానియల్? ఈ మూడు విషయాలు ప్రక్కకు పెట్టి మిగతా విషయాలు మీరు అర్థం చేసుకున్నారా? మేబీ వి నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. బహుశా మనం అర్థం చేసుకోలేము. వై? కారణం, బికాజ్ దీస్ త్రీ ఆర్ స్టోరీస్, యువర్ మైండ్ ఇస్ ఏబుల్ టు ఇంటర్ప్రెట్ దెమ్. ఈ మూడు కథల్లాగా ఉన్నాయి, సులభంగా నీ మనసు వాటిని వివరించగలదు. బట్ ది అదర్ థింగ్స్ ఆర్ నాట్ ఇంటర్‌ప్రెటెడ్. మిగతా విషయాలు మనం అనుదించలేకపోతున్నాం. బికాజ్ యు డోంట్ హావ్ ద లిబర్టీ, యు డోంట్ హావ్ ద పేషెన్స్ టు సిట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధిలో కూర్చొని ఓపికతో సహనంతో కనిపెట్టి ఆత్మనాతో మాట్లాడాలని మనం ప్రయత్నించలేము. వి డోంట్ అలౌ ద హోలీ స్పిరిట్ గాడ్ టు స్పీక్ టు us. దేవుని ఆత్మ మనతో మాట్లాడలేదు. ఇఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్ స్పీక్స్ టు us, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడితే, దేర్ ఇస్ నో స్క్రిప్చర్ పోర్షన్ దట్ వి విల్ నాట్ అండర్స్టాండ్. మనం అర్థము చేసుకునే భాగమంటూ వాక్యములో లేనే లేదండి. What a great loss we are going through. Enta nashtam gunna manu velthunnam. What a great loss we are traveling through. Manu enta nashtam gunna manu prayanam chestunnam gamanichara? We understand only few scriptures. Kontame lekhanamlo kontha mattuke manu gamanistunnam, artham chestunnam. And the remaining Bible is in the dark. We don't understand it. Mikta Bible loni bhagamanta chikati laga undi, artham chesukoni sthithilo unnam. We don't interpret it to our lives. Manaku manu anuvadincha లేకపోతున్నాం. సో ద ఫస్ట్ రీజన్ వై హీ వాస్ పర్సిక్యూటింగ్ ద చర్చ్, సౌలు ఎందుకు దేవుని సంఘాన్ని హింసిస్తున్నాడంటే మొట్టమొదటి కారణం. ద ఫస్ట్ రీజన్ వై హీ వాస్ పర్సిక్యూటింగ్ ద లార్డ్, ప్రభుని యేసు ప్రభుని ఎందుకు సౌలు హింసిస్తున్నాడంటే మొట్టమొదటి కారణం. దిస్ మ్యాన్ హ్యాడ్ స్క్రిప్చర్స్ వితౌట్ ద అండర్స్టాండింగ్ గివెన్ బై ద హోలీ స్పిరిట్. లేఖనముల గురించి ఆయన ఆసక్తి ఉంది కానీ పట్టుదల అయితే దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని సహాయము సహకారం లేని విషయంతో కాబట్టి ఆయన సంఘమును ప్రభువును హింసిస్తున్నాడు. యు నో వెన్ ద హోలీ స్పిరిట్ ఇంటర్ప్రెట్ స్క్రిప్చర్స్ వాట్ విల్ హ్యాపెన్? పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాలను మనకు వివరించినప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? యు విల్ హావ్ గ్రేట్ జాయ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యములో గొప్ప ఆనందము సంతోషము నువ్వు కలిగి ఉంటావు. గ్రేట్ జాయ్ విల్ fill your heart. Goppa santosham aanandam ni hrudayamto nimpabadutu. How many times you have sat asked together with the word of God but no joy in your heart? Gantala tharabadi devuni sandhilo unna kuda devuni santoshanu anubhavinchalekapothu. The reason is because the fruit of the spirit is love, joy. Yenantati kaanam ante aatma balam ante ప్రేమ సంతోషము సమాధానము ఆ ఫలములన్నీ ఉన్నాయి. ద జాయ్ ఇస్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్. సంతోషము లేక ఆనందం అంది పరిశుద్ధాత్మ ద్వారానే. యు ఆర్ ఓన్లీ సిట్టింగ్ విత్ ద బైబిల్. సిట్ విత్ ద హోలీ స్పిరిట్ అండ్ కమ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. కేవలం బైబిల్ పట్టుకొని నిలబడుకోకుండా దేవుని ఆత్మ సహాయంతో సహకారంతో నువ్వు వస్తే నువ్వు ఆనందంతో నింపబడతావు. సచ్ గ్రేట్ జాయ్ విల్ ఫిల్ యువర్ హార్ట్ దట్ నోబడి విల్ ఆస్క్ యూ టు రీడ్ యువర్ బైబిల్, యూ విల్ కీప్ ఆన్ రీడింగ్ యువర్ బైబిల్. ఎంత సంతోషంతో నువ్వు నింపబడతావంటే మరి ఎవరెవరు వచ్చి నీకు వాక్యం చదవాలని చెప్పవసరం లేదు, నీకు నీవే చదువుతావు వాక్యం. మెనీ టైమ్స్ పీపుల్ విల్ టెల్ యూ హ్యావ్ టు మెడిటేట్ ద బైబిల్, యూ మెడిటేట్ డే అండ్ నైట్, యూ మెడిటేట్ డే అండ్ నైట్. అనేక పరిమాణ పెద్దలాంటి వారు చెప్తున్నారు దేవుని వాక్యం దినదినము అనుదినము ప్రతిదినము చదువు ధ్యానించు అని చెప్తారు. Day and night, రాత్రి మగళ్ళు. This is only a statement, this is never practice. ఇది చెప్పడం వరకే గాని మరి చేయడం వరకు జరగదు. Why are we not able to meditate day and night? రాత్రి మగళ్ళు దేవుని వాక్యం ఎందుకు ధ్యానించలేకపోతున్నాం? Day and night is one is something too big. రాత్రి మగళ్ళు చాలా పెద్ద విషయం అనుకుంటాం. Even in our quiet time we open our Bible, our eyes are reading but our mind is traveling. మౌన ధ్యాన సమయంలో కూడా quiet time లో కూడా వాక్యం తెరిచాం చదువుతున్నాం, మన మనసు మాత్రం ప్రయాణం చేస్తాం. Our mind will be on a tour to Australia and Canada and Yugoslavia and Israel. Our mind will go to every place on this earth. ప్రపంచమంతటా అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, లోకమంతా ప్రయాణం చేస్తాడు మనసు. బట్ దెన్ యువర్ ఐస్ ఆర్ రీడింగ్ చాప్టర్ ఆఫ్టర్ చాప్టర్, వర్స్ ఆఫ్టర్ వర్స్. యువర్ ఐస్ ఆర్ రీడింగ్ అండ్ రీడింగ్. మీ కళ్ళు అయితే అధ్యాయం వెంబడి అధ్యాయం, వచనం వెంబడి వచనం చదువుతా ఉన్నారు కానీ మనసు మాత్రం ప్రయాణం చేస్తాను. The Holy Spirit God is not working. పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయడం లేదు. That's why we are persecuting the Lord Jesus. గనుకనే యేసు ప్రభువును మనం హింసిస్తామని గమనించండి. When you come to scriptures, లేఖనములకు మనం వచ్చినప్పుడు, ask the Lord for grace, ask the Lord for help. Lord, I need the help of your Holy Spirit. ప్రభువా నీ కృపను నీ దయను
నీ కనికరం నీ ఆత్మ సహాయం నాకు దయచేయమని ప్రార్థించు. జీసస్ నీడెడ్ ద హోలీ స్పిరిట్ టు యూజ్ స్క్రిప్చర్. లేఖనములు వాడుకొనుటకు యేసుక్రీస్తు ప్రభువారికి ఆత్మ సహాయం అవసరమైతే, హౌ మచ్ మోర్ యు అండ్ ఐ నీడ్ ద హోలీ స్పిరిట్ గాడ్. నీకు నాకు పరిశుద్ధాత్మ దేవునికి సహాయం ఎంతవరకు అవసరము? Why are you not able to meditate? ఎందుకు నువ్వు ధ్యానించలేకపోతున్నావు? The secret for meditation is, ధ్యానించడంలో ఉన్న రహస్యం ఏంటంటే, Psalm 1 కీర్తన మొదటి అధ్యాయం and verse 2 రెండవ వచనం, but his delight is in the law of the Lord and on his law he meditates day and night. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. First is delight, second is meditation. ఒకటి ఆనందించుట, రెండవది ధ్యానించుట. You can never sufficiently meditate the word day and night without delighting in it. దేవుని వాక్యమందు ఆనందించకుండా దివారాత్రములు యెహోవా వాక్యమును ధ్యానించలేవు. What is such a thing to delight in God's word? దేవుని వాక్యములో ఆనందించటంత తగిన కారణం ఏంటి? It is because the Holy Spirit interprets the word to us. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యమును మనకు వివరిస్తాడు. My dear brother and sister, కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, don't waste your time with the Bible. దేవుని వాక్యం బైబిల్ తో సమయాన్ని వ్యర్థం చేయద్దు. Don't waste your time with the Bible. బైబిల్ తో మీ సమయాన్ని వ్యర్థం చేయద్దు. When you come to the Bible, take it very seriously. బైబిల్ విషయానికి వస్తే దాన్ని ఎంతో తీవ్రంగా తీసుకోండి. When you come to the Bible, don't come casually, come with expectation. ఎంతో నిర్లక్ష్యంగా మరి పట్టి పట్టనట్టుగా దేవుని వాక్యం బైబిల్ దగ్గర రావద్దండి. Come with expectation. ఎంతో ఆశతో మరి నిరీక్షణతో రండి. Come to God's word and ask the Holy Spirit God to speak to you. ప్రభువా నీవు నాతో మాట్లాడమని పరిశుద్ధాత్మ దేవా నాకు సహాయం చేయమని బైబిల్ దగ్గరికి రండి మీరు. Then the Holy Spirit God will start to interpret scripture. అప్పుడు దేవుని ఆత్మ దేవుని వాక్యం వివరించుటకు మనకు ప్రయత్నిస్తాడు. Every verse will become so new. ప్రతి ఒక్క వచనము మనకు ఎంతో నూతనమైనదిగా కనబడుతుంది. Every verse will become so enjoyable. ప్రతి వచనము ఎంతో ఆనందించేకి మనకు అవకాశం అవుతుంది. Every verse will start to become life within us. ప్రతి వచనము మన జీవితంలోకి జీవాన్ని పోసేదిగా ఉంటుంది. You need the Holy Spirit God. గనుక వీటన్నిటికీ పరిశుద్ధాత్మ దేవుని the second reason he was persecuting the church. సౌలు సంఘాన్ని హింసించుటకు రెండవ కారణం ఏంటంటే, the second reason he was persecuting the Lord Jesus Christ was, యేసుక్రీస్తును హింసించుటకు సౌలుకు కలిగిన రెండవ కారణం ఏంటంటే, this man, Philippians chapter 3 it says, ఫిలిప్పీల పత్రిక 3వ అధ్యాయంలో అంటాడు కదా, and verse 4 నాలుగవ వచనంలో, though I myself have reasons for such confidence, if anyone else thinks he has reasons to put confidence in the flesh, I have more. ఫిలిప్పీల రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం, కావలయుంటే నేను శరీరమును ఆస్పదము చేసుకునవచ్చును, మరి ఎక్కువ ఎవడైనను శరీరమును ఆస్పదము చేసుకునదలచిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకునవచ్చును. Here he says, if anyone else thinks he has reasons to put confidence in the flesh, I have more. కావలి అంటే నేను శరీరమును ఆస్పదము చేసుకునవచ్చును అని తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. He says, I can put so much confidence in the flesh. శరీరమందు ఎంతో ఆస్పదము నేను చేసుకోవచ్చు నామట్టుకు నేను ధైర్యంగా చెప్తున్నాను. Why was he persecuting the Lord Jesus Christ? ఎందుకని యేసు ప్రభువును హింసిస్తున్నాడు సౌలు? Because this man was living and moving and doing and speaking in the power of his own flesh. సొంత శరీరమును ఆస్పదం చేసుకొని ఆధారం చేసుకొని మాట్లాడుతూ తిరుగుతూ సంచరిస్తూ మరి పని చేస్తున్నాడు. He did not have the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవునికి శక్తి లేదు ఆయనకి. When you do not work and operate in the power of the Holy Spirit, దేవుని ఆత్మ కలిగి దేవుని ఆత్మ ద్వారా నువ్వు వాడుకోకపోతే, రిమెంబర్, యు ఆర్ పర్సిక్యూటింగ్ ద లార్డ్ జీసస్. జ్ఞాపకం పెట్టుకోండి, యేసు ప్రభువును హింసిస్తున్నట్లే. యు మైట్ బి ఒబేయింగ్ రిటన్ స్క్రిప్చర్, వ్రాయబడిన లేఖనకు నువ్వు విధేయత చూపించొచ్చు సందేహం లేదు. బట్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఇట్ విత్ యువర్ ఓన్ స్ట్రెంగ్త్, యు ఆర్ పర్సిక్యూటింగ్ ద లార్డ్ జీసస్. నీ సొంత బలం ఆధారం చేసుకుని నువ్వు కార్యం చేస్తే జ్ఞాపకం పెట్టుకోండి, సంఘాన్ని నువ్వు పాడు చేసినట్టే. యు ఆర్ పర్సిక్యూటింగ్ ద లార్డ్ జీసస్, యేసు ప్రభువును హింసించినట్లే. ఇఫ్ యు ఆర్ యూజింగ్ యువర్ ఓన్ స్ట్రెంగ్త్ టు డు స్పిరిచువల్ థింగ్స్, ఆత్మ సంబంధమైన విషయాలు నువ్వు సొంత శక్తి ద్వారా నువ్వు చేయడానికి ప్రయత్నం చేస్తే, యు ఆర్ బ్రింగింగ్ గ్రేట్ లాస్ టు ద చర్చ్ ఆఫ్ గాడ్. దేవుని సంఘానికి నువ్వు ఎంతో నష్టాన్ని
నువ్వు చేకూరుస్తావు. డేవిడ్స్ మోటివ్ వాస్ వెరీ గుడ్. దావీదు యొక్క మరి ఉద్దేశం చాలా మంచిది. హి వాంటెడ్ టు బ్రింగ్ ది టాబెర్నకల్, హి వాంటెడ్ టు బ్రింగ్ ది ఆర్క్ అండ్ పుట్ ఇట్ విత్ హిమ్. మందసాన్ని, దేవుని ప్రత్యక్ష గుడారాన్ని తీసుకురావాలని ఆశ మంచిది. హిస్ మోటివ్ వాస్ వెరీ ప్యూర్ అండ్ వెరీ స్ట్రైట్ అండ్ వెరీ స్పిరిచువల్. ఎంతో సరళమైనది, స్పష్టమైనది, ఆత్మసమైనది, పవిత్రమైనది. బట్ ద ప్రాబ్లమ్ వాస్, సమస్య ఏంటంటే, హి యూజ్డ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఫ్లెష్ టు క్యారీ ది ఆర్క్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క మందసమును మరి మోసుకొని పోటకు దాని శక్తి బలాన్ని శరీరాన్ని ఆస్పదించి, హి యూజ్డ్ హిస్ ఓన్ స్ట్రెంగ్త్, తన సొంత బలాన్ని వాడుకున్నాడు. అండ్ దట్ ఇస్ ద రీజన్ వై, ఆ కారణమును బట్టి ది ఆర్క్ సడన్లీ హాడ్ టు స్టాప్ ఎట్ ఎ సర్టెన్ ప్లేస్. దానికి తడు చేయబడి అది కింద పడిపోవాల్సి వచ్చింది. అది ది ఆర్క్ జారిపడింది. నో నో, ది ఆర్క్ స్టాప్డ్ ఎట్ ఎ సర్టెన్ ప్లేస్. ఒక స్థలములో మందసము ఆగిపోయింది. ది ఆక్సన్ స్లిప్డ్ బట్ నోవేర్ ఇట్ ఇస్ రిటన్ దట్ ది ఆర్క్ ఫెల్ డౌన్. మరి తీసుకుంటున్న పశువులు జారినైనా కానీ పడిపోయినట్లు వాక్యములు ఎక్కడ రాయబడింది? ద ఆర్క్ నెవర్ ఫెల్ డౌన్. మందసేపుడు పడిపోలేదండి. సో ఫైనలీ డేవిడ్ యూజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ పీపుల్, డేవిడ్ యూజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఆక్సన్, ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఫ్లెష్ టు బ్రింగ్ ది ఆర్క్. శరీరాన్ని లేక ఎద్దుల బలాన్ని, ప్రజల యొక్క బలాన్ని దావీదు వాడుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ది ఆర్క్ కుడ్ నాట్ కమ్ టు హిమ్. మందసం ఆయన దగ్గర రాలేకపోయింది. హీ వాస్ పర్సిక్యూటింగ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు ఆయన హింసిస్తున్నట్లుగానే ఉంది. వెన్ ఎవర్ యు డూ ఎనీథింగ్ మేబీ ఇట్ కెన్ బి ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ ఆర్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ ద లార్డ్ విత్ యువర్ ఓన్ స్ట్రెంగ్త్ రిమెంబర్ యు ఆర్ పర్సిక్యూటింగ్ ద లార్డ్ జీసస్. నీ సొంత జీవితంలో కానీ దేవుని సంఘములో పరిచయం చేసే విషయంలో నీ సొంత జ్ఞానం ప్రకారంగా నువ్వు చేసినట్లయితే ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోండి, దేవుని హింసించినట్లే. హౌ మచ్ డు యూ అండ్ రిసీవ్ అండ్ ఐ రిసీవ్ ఫ్రమ్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్, దేవుని ఆత్మ నుండి నీవు నేను ఎంత మటుకు మనము మరి గ్రోలుకుంటున్నాం? ఆల్ ద 12 డిసైపుల్స్ వేర్ డెసిగ్నేటెడ్ పర్సనల్లీ మెటిక్యులస్లీ బై ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువే తాను ఎంతో స్వయంగా జాగ్రత్తగా 12 మంది శిష్యులను అపోస్తలుగా నియమించాడు. బట్ ఆల్ దీస్ 12 పీపుల్ డిడ్ అ మినిస్ట్రీ దట్ వాస్ నాట్ వర్త్ వైల్. అయితే 12 మంది శిష్యులు చేసిన ఈ పరిచర్య అంత క్షేమమైనది, మంచిది కానట్టుగా కనబడుతుంది. దే హ్యాడ్ జెలసీ బిట్వీన్ దెమ్, వారి మధ్యలో కలహం ఉంది, అసూయ ఉంది. దే వేర్ పవర్ మాంగర్స్, దే వాంటెడ్ థ్రోన్స్, దే వాంటెడ్ అథారిటీస్, అధికారం కావాలని మరి తమను తాము కనపరుచుకోవాలని ప్రాకలాడుతున్నారు. దే వాంటెడ్ పొజిషన్స్, దే వాంటెడ్ ఆఫీసెస్, స్థానములు కావాలి, అధ్యక్షత కావాలని వారు ప్రాకలాడుతున్నారు. దే వాంటెడ్ అథారిటీ, దే వాంటెడ్ డెసిగ్నేషన్స్, అధికారం కావాలి, బిరుదులు కావాలి, టైటిల్ కావాలని ప్రయత్నం చేస్తున్నారు. అండ్ యు నో దీస్ పీపుల్ వర్ రిజాయిసింగ్ బికాజ్ ఆఫ్ ద మినిస్ట్రీ దట్ దే వర్ డూయింగ్. వారు చేస్తున్న పరిచర్యను బట్టి వారు సంతోషిస్తున్నారు. దే వర్ రిజాయిసింగ్ బికాజ్ దే వర్ హీలింగ్ ద సిక్ అండ్ దే వర్ డ్రైవింగ్ అవుట్ ఈవిల్ స్పిరిట్స్. రోగులను స్వస్థపరుస్తున్నారు, మరి అపవిత్ర ఆత్మలను గద్దిస్తున్నారని సంతోషపడుతున్నారు. బట్ దెన్ దట్ మినిస్ట్రీ డిడ్ నాట్ స్టాండ్. అయితే ఆ పరిచర్య నిలబడలేదండి. ఈవిల్ స్పిరిట్స్ వెంట్ అవే, మేబీ ఈవిల్ స్పిరిట్స్ కేమ్ బ్యాక్, వి డోంట్ నో. పవిత్ర అపవిత్ర ఆత్మలు బయటికి వెళ్ళిపోయినాయి, నిజమే కావచ్చు, కానీ తిరిగి రాలేదన్నమాట మనకు తెలియదు కదా. దోస్ పీపుల్ వర్ క్యూర్డ్, దోస్ పీపుల్ వర్ హీల్డ్ ఆఫ్ ఫిజికల్ డిసీజెస్, బట్ ద స్పిరిచువల్ డిసీజెస్ వర్ ద సేమ్. శరీర సంబంధమైన రోగం నుంచి వారు స్వస్థపరచబడి ఉండొచ్చు, అందులో సందేహం లేదు, కాకపోతే ఆత్మ సంబంధం విషయంలో వారికి స్వస్థత లేదు. దోస్ పీపుల్ వర్ నాట్ ఏబుల్ టు గివ్ లైఫ్. కనుక ఈ శిష్యులు వారు జీవాన్ని ఇవ్వలేకపోతున్నారు. అండ్ దట్ ఇస్ వై ఈవెన్ ఆఫ్టర్ మినిస్ట్రింగ్, ఈవెన్ ఆఫ్టర్ సర్వింగ్ ద లార్డ్ దే వర్ కమింగ్ అండ్ దే వర్ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ బిట్వీన్ దెంసెల్వ్స్. ఇంత సేవ యేసు ప్రభువుతో కలిసి చేసినా కూడా వారిలో మరి ఫైటింగ్స్ వచ్చాయి. సో డెడ్ అగేన్స్ట్ ఈచ్ అదర్, ఒకరికొకరు ఎంతో వ్యతిరేకంగా వారు డెడ్ అగేన్స్ట్ గా ఉన్నారు. ద రీజన్ వాస్ బికాజ్ దే వర్ నాట్ వర్కింగ్ ఇన్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇదంతటి కారణం అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వీరు పరిచర్య చేయలేకపోతున్నారు. అండ్ దట్స్ వై ద లార్డ్ టోల్డ్ దెం వెరీ క్లియర్లీ. ఆ కారణం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువు స్పష్టంగా వారికి చెప్పాడు. టోల్డ్ దెం వెరీ క్లియర్లీ, ఎంతో సరళంగా మరి స్పష్టంగా చెప్పాడు. యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టిల్స్ అండ్ చాప్టర్ 1, అపోస్టిల కార్యములు మొదటి అధ్యాయం. యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టిల్స్ అండ్ చాప్టర్ 1, అపోస్టిల కార్యములు మొదటి అధ్యాయం అండ్ వర్స్ 8, 8వ వచనం. బట్ యు విల్ రిసీవ్ పవర్ వెన్ ద హోలీ స్పిరిట్ కమ్స్ ఆన్ యు. అపొస్తల కార్యము 1:8, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. అండ్ యు విల్ బి మై విట్నెసెస్ ఇన్ జెరూసలేం అండ్ జూడియా అండ్ ఆల్ సమరయ అండ్ ఆల్ అండ్ టు ది ఎండ్స్ ఆఫ్ ది ఎర్త్. మీరు యెరూషలేములోను యూదా సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను. హి సేస్ యు విల్ రిసీవ్ పవర్, మీరు శక్తి నొందుతారు అని చెప్పాడు ప్రభు.
In other words, you are powerless people. Ante ingo maatla chepparante meeru shakti leni varu ippudu ani. What you are doing now is without power. Meeru chestunnanta shakti lekunane chestunnaru intavarku. I don't want you to continue this ministry. Ilaaga parichaya shakti lekunna cheyadam naaku ishtam ledhu. No, stop all this ministry. Daiyachi vittini aapandi. Because the ministry that you did, you were not able to stand with me at the cross. Meeru chesina parichaya etuvantidante silavalo naato kalisi nilabadalekapoyinaru. You had the power to minister, but you had no power to suffer for my name. Nevu parichaya cheyalani aashindhi gaani naaku meeru sahakaram andinchi naato nilabalekana sthithilo unnaru. You have the power to minister. You think you have the power to minister, but you don't have the power to carry the cross. Meeru parichaya cheyadaniki shakti meelo undani meeru anukuntunnaru gaani silavunu mose shakti meeku ledhu. I want you to wait. Meeru aagalani nenu aashapadutunnanu. Stop, nilabadandi. Stop, don't do this ministry. Ee parichaya meeru konasaginchakandi, aapandi. Stop this ministry. Aagandi, aapandi mee parichaya aapandi. Jesus sent these people. Yesu prabhu varini pampichinappudu, Jesus is only telling them stop. యేసు ప్రభువే పంపించాడు. ఇప్పుడు యేసు ప్రభువు అంటాడు ఆగండి ఆపండి అంటున్నాడు. జీసస్ ఓన్లీ సెండ్ దెం గో అండ్ టెల్. నౌ హిస్ టెల్లింగ్ వెయిట్. మీరు వెళ్ళి ప్రకటించని యేసు ప్రభువు చెప్పాడు. ఇప్పుడైతే ఆగండి, వెళ్ళకండి, చెప్పకండి అంటున్నాడు. వై డిడ్ ద లార్డ్ సెండ్ దెం వితౌట్ పవర్? శక్తి లేకుండా అసలు ప్రభు ఎందుకు పంపించాడు? వై డిడ్ ద లార్డ్ సెండ్ దెం వితౌట్ పవర్? శక్తి లేకుండా పరిశుద్ధాత్మ శక్తి ఎందుకు ప్రభు వారు పంపించారు? హి షుడ్ హావ్ సెండ్ దెం వన్స్ అండ్ ఫర్ ఆల్ ఆఫ్టర్ ఆక్ట్స్ ఆఫ్ ది అపోస్టిల్స్. After the Holy Spirit God came, then he should have sent them. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన తర్వాత ప్రభు వారు పంపించుంటే బాగుండేది కదా. Why did he send them before that? అది కాకుండానే శక్తి లేకుండా ఎందుకు పంపించాడు? He wanted to show them the difference between a powerless ministry and a powerful ministry. కేవలం వారికి ఇది చూపించాలని పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా చేసే పరిచర్య ఎలా ఉంటుంది, శక్తి లేకుండా చేసే పరిచర్య ఎలా ఉంటుంది చూపించాలని అలా చేశాడు. He wanted them to understand it very clearly that they can do nothing by their own strength. వారి సొంత బలం మీద ఆధారపడి వారు ఏమి చేయలేరని వారు తెలుసుకోవాలని కావాల్సి ప్రభు ఈ పరిచర్య చేశాడు. And that's why the Lord allowed them to do ministry. కనుకనే పరిచర్య చేయడానికి ప్రభు వారు అంగీకరించారు. The Lord sent them to do ministry. పరిచర్య చేయడానికి ప్రభు వారు పంపించారు. It was a limited ministry. అది సంకుచితమైన పరిమితమైన పరిచర్య. It was an earthly ministry. అది భూ సంబంధమైన పరిచర్య. It was a fleshly ministry. అది శరీర సంబంధమైన పరిచర్య. The Lord only sent them. అవే పంపించాడు. There was not much fruit. దాంట్లో ఫలము కనపడలేదు. But then the Lord asked them to wait. అయితే ప్రభు వారు ఇప్పుడు ఆగమని వారికి ఆజ్ఞాపిస్తున్నాడు. He said you will receive power. మీరు శక్తిని పొందుదురు. When these people received power. ఎప్పుడైతే ఈ శిష్యులు మరి పరిశుద్ధాత్మ శక్తిని పొందారో. You see, the church was established and the church grew leaps and bounds. సంఘము స్థాపించబడింది, మరి ఊహించని రీతిగా సంఘము అభివృద్ధి చెందింది. The church started to grow beyond their understanding and beyond their capacity. అర్థం చేసుకునే శక్తికి సామర్థ్యకు మించి సంఘము విస్తరించి వర్ధిల్లింది. It is beyond their physical capacity that something was happening. వారు చేస్తున్న శరీర బలముతో అయినప్పటికీ కూడా దానికి మించి ఆ ఫలాన్ని వారు చూస్తున్నారు. సంఘం అభివృద్ధి చెందింది, పరిచర్య అభివృద్ధి చెందింది. They enjoyed the power of the Holy Spirit. పరిశుద్ధాత్మక శక్తిని వారు ఆనందించి అనుభవించగలుగుతారు. Are you working in the power of your flesh or are you working in the power of the Holy Spirit? ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, నువ్వు ఆత్మలో పనిచేస్తున్నావా, శరీరం ఆస్వాదం చేసుకుని పనిచేస్తున్నావా? అపోస్టిల్ పాల్ ట్రైడ్ టు వర్క్ ఫర్ గాడ్ విత్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ హిస్ ఓన్ ఫ్లెష్. పౌలు సౌలైతే మరి దేవుని కొరకు పనిచేయాలనుకున్నాడు, మరి ఆత్మ లేకుండా శరీరం ఆస్వాదం చేసుకుని పనిచేశాడు. సింపుల్ అండర్స్టాండింగ్ ఇస్, సులభంగా దీన్ని అర్థం చేసుకోవాలంటే, సపోజ్ యు ఆర్ వర్కింగ్ ఫర్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్, సైన్యమునకు, ఆర్మ్డ్ ఫోర్సెస్, మిలిటరీ, నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, వారికి నువ్వు ఉద్యోగం చేస్తుంటే, యు ఆర్ సడన్లీ పోస్టెడ్ ఆన్ టు సమ్ బోర్డర్ ఆర్ సమ్ వార్ జోన్, ఎక్కడైతే యుద్ధం జరుగుతుందో ఆ సరిహద్దుల ప్రాంతానికి నువ్వు పంపించబడవనుకో. యు ఆర్ బీయింగ్ సెంట్ టు దట్ వార్ అండ్ యు హావ్ టు ఫైట్ ఫర్ యువర్ నేషన్. మీరే దేశం ద్వారా మరి ఆజ్ఞాపించి అక్కడ వెళ్ళారు, మీరు యుద్ధం చేయాలి. విల్ యూ ప్రిపేర్ యువర్ ఓన్ గన్ ఎట్ హోమ్ ఆర్ విల్ యూ టేక్ ది అమ్యునేషన్ దట్ ది గవర్నమెంట్ విల్ గివ్? నీ సొంత ప్రయత్నంతో నువ్వు గన్నుతో మరి సిద్ధపడతావా, లేకపోతే గవర్నమెంట్ వారు, ప్రభుత్వం వారు ఇచ్చిన అమ్యునేషన్, సామాగ్రి, యుద్ధ సామాగ్రి తీసుకుని వెళ్తావా? ఇఫ్ యూ టేక్ యువర్ ఓన్ గన్, ఇట్ విల్ బి ప్లాస్టిక్ గన్ అండ్ స్టిక్ గన్స్. నువ్వు నీ ఇంట్లోనైనా గన్ను తీసుకోవచ్చు, అది ప్లాస్టిక్ది, లేకపోతే కర్రది. ఆర్ ఆల్సో ఇట్ విల్ బి లైక్ వాటర్ గన్స్ అండ్ ప్లే గన్స్. వీళ్ళు పండుగలు ఆడుకునే పిల్లలు ఆడుకునేటువంటి గన్ లాంటిది. దోస్ ఆర్ ది థింగ్స్ యూ కెన్ ప్రిపేర్ ఎట్ హోమ్. ఇవన్నీ ఇంట్లో వాడుకునే వస్తువులు. దిస్ విల్ నాట్ గివ్ యూ విక్టరీ ఇన్ ద వార్. ఇది యుద్ధంలో జయమిచ్చే గన్ కాదు. ఇది సింపుల్ థింగ్ ఇస్, సులభమైన విషయం ఏంటంటే, సోల్జర్ విల్ గో టు ది గవర్నమెంట్, ఈ సైనికుడు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి, దెన్ హీ విల్ టేక్ ది అమ్యునేషన్ దట్ ఈస్ ద వెపన్స్ దట్ ఆర్ ప్రిపేర్డ్ బై ద గవర్నమెంట్, ప్రభుత్వం ద్వారా సిద్ధపరచబడిన ఆయుధాలు, వస్తు సామాగ్రి అంతా తీసుకుని, and then he will use that weapon so that he can serve the government.
అప్పుడు ఆ ఆయుధాన్ని తీసుకొని ప్రభుత్వం వారి కొరకు సైన్యములో ఉండి సేవ చేస్తాడు. ఇఫ్ దేర్ ఇస్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒకవేళ గవర్నమెంట్ లో చేస్తున్న ఇంకొక ఉద్యోగి, హీ విల్ యూజ్ ద పెన్ ఆఫ్ ది గవర్నమెంట్, ప్రభుత్వం వారి ఇచ్చిన పెన్ను వాడతాడా? He will use the paper that is given by the government. Pravutvam dwara ivadina paper vaartada? He will use the file of the government, the table of the government, the chair of the government, the fan of the government, the tube light of the government. Everything he uses will belong to the government only. Ayina vaade prati vastuvu, table gaani, kurchi gaani, file gaani, anni pravutvam varu ichinave. He will not bring his own table, own chair, own pen, own pencil. Intlo nunchi tana sonta balla kurchi a pennu paperu emi iskonraadu. When you are working for the government, prabhutvam government koraku nu pan chestunappudu, use what belongs to the government. Government ki sambandhinchina vastuvulne vaadali. This is a simple logic. Idi simple logic idi. In the same way, adhe reethiga, when you are working for the Lord, prabhu koraku nu pan cheyalante, use the power of the Holy Spirit. Parishuddhaatma shaktini meeru vaadali. Otherwise your ministry and your strain, your stress, your sacrifice for the Lord will be in vain. Ni parishrama, ni kashtam, ni samarpana, ni tyagam vyardham aipothundi. Use for the Lord what is given by the Lord. Prabhu koraku prabhu ichinadi nu vaadko. Use for the service of the Lord what the Lord has only given. Prabhu ichinade maatrame kevalam prabhu sevalo nu vaadu. First Chronicles and chapter modati dinavruttantamulu and chapter 29 29th adhyayam first chronicles and chapter 29 and verse 14 modati dinavruttantamulo 29th adhyayam 14th vachanam. But who am I and who are my people that we should be able to give as generously as this? Everything comes from you and we have given you only what comes from your hand. మొదటి దినవృత్తాంతములో 29వ అధ్యాయం 14వ వచనములో ఈ ప్రకారము మనఃపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేను ఎంత మాత్రపు వాడను, నా జనులు ఎంత మాత్రపు వారు? సమస్తమును నీ వలనే కలిగినది కదా, నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. వాట్ యు హావ్ గివెన్, we have given it back for your ministry. Nu maakedaithe ichavo mee seva paricharitam andulo nunche mem icham. We are not giving what we have manufactured, we are giving what we have received. Memu tayar chesindi mem meeku ivaledu, meer ichin dantlo nunche kontha meeku ichi unnamu ani antaru. So we need to understand this, that God wants you to work for him with the power that he gives. Ganaka manam ardham chesukone vishayam entante, devuni koraku manam pani cheyalante devudu icche parishuddhaatmaka shakti samardham vaadukoni devuni pani cheyali. When you don't do this, you are persecuting the Lord Jesus Christ. ee vishayanni pani meeru cheyakunnatlayite devuni sanghanni prabhuunu himsinchinatle. If you are using your own strength, nee sontha balanni shaktini vaadukunte, in the work of the Lord, devuni pani lo, you are persecuting the Lord Jesus Christ. Yesu prabhuunu himsinchinatle. The Lord this morning has brought before you two very important things. ee uday kaalam devudu rendu pramukhyamaina vishayalu mee maddiki teeskoni vachadu. If you are reading the Bible, meditating the Bible diligently without the interpretation of the Holy Spirit, devuni vakyam ento jagrataga devuni aatma swatantra adhikaram lekunna nu prayatnam chesthe, maybe you are reading it very hard, ento kathinanga kashtapadi prayasapadi vakyam chadutunna kuda, you are reading with great discipline, ento kramashikshana galigi devuni vakyam chadivina kuda, you are reading it with great hard work, ento parisrama kashtapadi chadivina kuda, but you are not allowing the Holy Spirit God to speak to you. Parishuddhaatma devudu nito maatladakunda nu ayaniki swatantram ivvakapothe, your life will be very empty, nee jeevitham khali khali gaane untundi. You will not have joy because of the word of God. Devuni vakyamunu batti etru santosha aanandam undadu neeku. You will not be able to obey the word of God. Devuni vakyamunu lobadaku nu lobadalevu. You will not have life in the word of God. Devuni vakyamulo jeevunu teeskolevu. And finally, you will be persecuting the Lord Jesus Christ. Chivariki nu devuni sanghani yesu prabhuni himsinchinatle avutundi. And then secondly, randavadiga, maybe you are striving to live for the Lord Jesus Christ. Nee santa shakti meeda మరి శ్రమించి కష్టపడి పని చేయాలని ఆశపడతే, యు వాంట్ టు డు సంథింగ్ ఫర్ ద లార్డ్, ఏదో కొంత ప్రభు కొరకు చేయాలని ఆశపడతే, యు ఆర్ డూయింగ్ ఇట్ వెరీ రైట్లీ, సరైన రీతిగా నువ్వు చేసినా కూడా, యు ఆర్ డూయింగ్ ఇట్ విత్ గ్రేట్ సాక్రిఫైస్, ఎంతో సమర్పించుకొని త్యాగం చేసి పని చేసినా కూడా, యు ఆర్ డూయింగ్ ఇట్ విత్ గ్రేట్ డిసిప్లిన్, ఎంతో క్రమశిక్షణ కలిగి జాగ్రత్తగా చేసినా కూడా, డు యు హావ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ శక్తి సామర్థ్యం స్వాతంత్రం కలిగి ఉన్నావా? When Haggai was speaking about building the temple of the Lord, devuni mandiram katte vishayamlo Haggai pravakta maatladinappudu, he clearly states one thing, chala pratyaksha spashtanga ayana oka vishayanni bayalaparustunnadu. He says, he doesn't say along with your might and with your power my spirit also will work,
నీ మనసుతో నీ సొంత ఆలోచనతో నా ఆత్మ కూడా పనిచేస్తుందని చెప్పలేదు ఆయన. హీ సేస్ నాట్ బై పవర్ నాట్ బై మైట్ బట్ బై మై స్పిరిట్ సే ద లార్డ్. బలము చేత గాని శక్తి చేత కాకుండా నా ఆత్మ ద్వారా ఈ కార్యం చేస్తానని చెప్పాడు. ఆర్ యు ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్? ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవచ్చు. ఇట్ ఇస్ నాట్ ద కొలాబరేషన్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ విత్ యువర్ ఓన్ స్ట్రెంగ్త్ దట్ యు కెన్ డు గాడ్స్ వర్క్. ఈ శక్తితో కూడా పరిశుద్ధాత్మక శక్తితో కలిసి నేను చేస్తాననేది విషయం సరైన విషయం కాదు. When I was in Sunday school, సౌదరు సండే స్కూల్ దినాల్లో ఉన్న దినాల్లో మై సండే స్కూల్ టీచర్ వాస్ ఎ వెరీ గ్రేట్ స్టోరీ టెలర్. మా సండే స్కూల్ టీచరు చాలా చక్కని కథలు చెప్పేవారు. అండ్ దెన్ వన్ డే షీ టోల్డ్ అ స్టోరీ. ఒక దిన ఆ అక్క ఇలాగ ఒక స్టోరీ చెప్పింది. దేర్ వాస్ ఎన్ ఎలిఫెంట్ వాకింగ్ ఇన్ ది ఫారెస్ట్. అడవిలో ఒకసారి ఏనుగు నడుస్తా ఉంది. వెన్ ది ఎలిఫెంట్ వాస్ వాకింగ్, ఆ ఎలిఫెంట్ నడుస్తున్నప్పుడు దెన్ అ స్మాల్ యాంట్ ఇట్ స్లిప్డ్ అవుట్ ఆఫ్ ది వుడ్ అండ్ ఇట్ కేమ్ అవుట్ అండ్ సే హలో ఎలిఫెంట్ హౌ యు. చిన్న చీమ వచ్చి బయటకు చూసి హలో ఎలిఫెంట్ బాగున్నావా అని అడిగింది. You might be wondering how will an ant talk to an elephant. In Sunday school teach, in Sunday school stories, everything will talk with them. మీరు అనుకోవచ్చు చీమా ఏనుగుతో ఎలా మాట్లాడుతుందంటే ఇవన్నీ సండే స్కూల్ పిల్లలకు అర్థమయ్యేటివి అక్కడ జరుగుతాయి కూడా. సో దిస్ ant greeted the elephant. ఈ చిన్న చీమ ఎలిఫెంట్ ని గ్రీట్ చేసి హలో అని చెప్పింది. అండ్ దెన్ it asked the elephant, where are you going? ఆ చీమ ఏనుగును అడిగింది నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని. అండ్ దెన్ ది ఎలిఫెంట్ సెడ్ ఐ యామ్ గోయింగ్ ఫ్రమ్ దిస్ హిల్ టు ది అదర్ సైడ్ ఆఫ్ ద హిల్. అప్పుడు ఏనుగు ఏమంటే ఈ కొండ నుంచి ఇంకో కొండ దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పింది. హౌ ఆర్ యు గోయింగ్, ఎలా వెళ్తున్నావు అని అడిగితే అండ్ ఇట్ సెడ్ ఐ యామ్ టేకింగ్ దట్ ఓల్డ్ వుడెన్ బ్రిడ్జ్. ఆ పాతది చెక్కలతో కట్టిన బ్రిడ్జ్ వంతెన లాంటిది అది తీసుకుని వెళ్తాను. దెన్ దిస్ యాంట్ సెడ్ ఈవెన్ ఐ విల్ కమ్ అలాంగ్ విత్ యు. అప్పుడు ఈ చీమ అనేది నేను కూడా నీతో కలిసి వస్తాను. అండ్ దెన్ ది ఎలిఫెంట్ సెడ్ కమ్ సిట్ ఆన్ మై బ్యాక్. అప్పుడు ఏనుగు అనేది వచ్చి నా వెనక కూర్చో అని చెప్పింది. అండ్ దెన్ ది యాంట్ క్రాల్డ్ ఆన్ అండ్ సాట్ ఆన్ ది బ్యాక్ ఆఫ్ ది ఎలిఫెంట్. కనుక చీమ మరి నెమ్మదిగా వచ్చి వెనక కూర్చోంది, ఏనుగు వెనక మీద కూర్చోంది. అండ్ దెన్ బోత్ ఆఫ్ దెమ్ స్టార్టెడ్ జర్నీ. ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తున్నారు. అండ్ దెన్ దేర్ వాస్ దట్ ఓల్డ్ వుడెన్ బ్రిడ్జ్. అప్పుడు ఆ పాతది కట్టిన చెక్క వంతెన ఉంటుంది. అండ్ దెన్ ఇట్ పుట్ ఇట్స్ లెగ్ ఆన్ దట్ వుడెన్ బ్రిడ్జ్. ఏనుగు మొదటి అడుగు వేసింది, కాలు అక్కడ పెట్టింది. ద వుడెన్ బ్రిడ్జ్ సాగ్డ్ అండ్ ద వుడెన్ బ్రిడ్జ్ రేంజ్డ్ అండ్ వాస్ గివింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఈజీ సౌండ్స్. అప్పుడు ఆ బలముతో కాలు పెట్టింది కనుక ఆ బరువుకి ఆ వంతెన అంత రకరకాల శబ్దాలు వస్తున్నాయి. అండ్ ఆల్ ది యానిమల్స్ కేమ్ రషింగ్, వాట్ వాస్ హ్యాపెనింగ్ టు ద బ్రిడ్జ్. ఆ శబ్దాలు విని అక్కడ ఉన్న జంతువులన్నీ ఏం జరుగుతుందా ఈ వంతెనకి అన్ని పరిగెత్తి వచ్చాయి. బై ద టైమ్ ఆల్ ది యానిమల్స్ ఆన్ దిస్ సైడ్ అండ్ ఆన్ దట్ సైడ్ కేమ్, ఇటువైపు అటువైపు జంతువులన్నీ వస్తే ది ఎలిఫెంట్ వాస్ ఆల్రెడీ హాఫ్ వే త్రూ. అప్పుడు ఏనుగు అర్థం క్రాస్ అయిపోయింది. అండ్ దెన్ ద బ్రిడ్జ్ వాస్ ఆసిలేటింగ్ లైక్ ఎ క్రేడిల్ ఎట్ హోమ్. అప్పుడు ఆ వంతెన ఎలా ఊగుతుంది అంటే ఉయ్యల్లాగా అటు ఇటు ఊగుతా ఉంది. అండ్ ఆల్ ది యానిమల్స్ వర్ సో స్ట్రెయిన్డ్ అండ్ స్ట్రెస్డ్ అవుట్ saying maybe this bridge will fall and this elephant will die. అప్పుడు ఇటువైపు అటువైపు జంతువులు మృగాలని ఏమనుకున్నాయంటే ఓ ఈ బరువుకి వంతెన విరిగిపోతుంది ఇదే ఆఖరి దినం అని వాళ్ళు భయపడుతుంటారు. And the bridge was oscillating and it was violently vibrating. ఆ వంతెన ఇటు అటు భయంకరంగా ఊగుతుంటే and then finally the elephant came on the other side. చివరకు మొత్తానికి ఆ ఎలిఫెంట్ అటువైపు దాటుకుంది. ఆల్ ది యానిమల్స్ వెంట్ బ్యాక్. అప్పుడు జంతువులన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి. దెన్ ద యాంట్ వాస్ టెల్లింగ్ ది ఎలిఫెంట్. అప్పుడు ఈ చీమ ఇట్ వాస్ ఎరుగుతుంటుంది. హౌ బ్యూటిఫుల్లీ యూ అండ్ ఐ టుగెదర్ వైబ్రేటెడ్ ద హోల్ బ్రిడ్జ్. ఎంత ఆశ్చర్యంగా నీవు నేను కలిపి ఈ చెక్క వంతెనని ఎంతగా ఊపి ఊగేలాగా చేసాము. ది ఎలిఫెంట్ సే షట్ అప్, ఇట్ ఇస్ నాట్ యు అండ్ మీ, వెదర్ యు ఆర్ దేర్ ఆర్ నాట్, దిస్ బ్రిడ్జ్ ఆసిలేటెడ్ బికాస్ ఆఫ్ మీ. అప్పుడు ఏనుగు ఏమనింది, చీమా నిన్ను బట్టి కాదు, నువ్వు ఉన్నా లేకున్నా నన్ను బట్టి ఈ వంతెన ఎప్పుడు ఇలాగే ఊగుతుంది శబ్దం చేస్తుంది అని చెప్పి. ఇట్ ఇస్ నాట్ బికాస్ ఆఫ్ యు, నిన్ను బట్టి కాదు, చీమను బట్టి కాదు. ఇది ఎలిఫెంట్ ప్లస్ అన్ యాంట్ ఆర్ ఎలిఫెంట్ మైనస్ అన్ యాంట్ ఈజ్ అన్ ఎలిఫెంట్ ఓన్లీ. ఏనుగు ఎటువంటిది అంటే చీమ ఉన్నా ఏనుగే, చీమ లేకుండా కూడా ఏనుగే. It is enough to vibrate the bridge. ఆ ఏనుగుంటె సాలు వంతెన ఊగుతుంది. Without the elephant, ఆ ఏనుగు లేకుండా the ant can do nothing. చీమ ఏమీ చేయలేదు. Recognize this. ఈ విషయాన్ని మీరు గుర్తించండి. Without the Holy Spirit God, పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా you and I are smaller than ants. నీవు నేను చీమ కంటే చిన్నవాళ్ళం. You cannot do anything. మనం ఏం చేయలేం. We cannot do anything. ఏమీ చేయలేం మనం. Nothing can be established. మనం ఏమీ స్థిరపరచలేం. Nothing can be accomplished. ఏది కూడా మనం సాధించలేం. Tell him, Lord, it is because of you and not because of me. ninnu patti kaaka nannu patti kaaka prabhu nive ani prabhu chedam. If you are not able to tell this, ee vishayanu cheppalakapothe you are still persecuting the Lord Jesus. aina yesu prabhu nu himsinchinatle you are still persecuting the Lord Jesus. inkaru yesu prabhu nu himsinchinatle you are still making him weep. aina inka nu edipistunatle you are still putting him again to the cross. marala aina siluvuku vesinatte
Because before the cross you were, your flesh was working, even after the cross your flesh is working. సిలువకు ముందు మీ శరీరం ఆశ్రయం పని చేస్తుంది, సిలువ తర్వాత కూడా మీ శరీరమే పని చేస్తా ఉంది. I love the Holy Spirit God to work. పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్యం చేయును గాక. We'll pray. ప్రార్థన చేస్తాం.